గుళ్ళో పూలో ఇక్కడికి తప్పెట్టోయ్ తాళాలోయ్ దేవుడి గుళ్ళో బాజాలోయ్ కప్పట్టోయ్ సరదాలోయ్ పిల్లలి బళ్ళో రాజాలోయ్ వయస్సు ముసలితనంలోకి లాగుతుంటే మనస్సు చిన్నతనం వైపు పరిగెడుతుంది. ముగ్గురం ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళం, చివరిదాకా అలాగే ఉండాలని ప్రమాణం చేసుకున్నాం. కానీ ఈనాడు ఇప్పుడు మాత్రమే నాన్న, రంగనాథం మామయ్య మీతోనే ఉంటున్నాడుగా. రంగనాథం గురించి కాదమ్మా, జగన్నాథాన్ని గురించే నా ఆలోచన ఆవేదన. పోనీలే నాన్న, అసలే మీ ఆరోగ్యం బాగాలేదు, ఈ ఆలోచనతో ఎందుకు ఇంకా పాడు చేసుకుంటారు? కాదు బాబు, నా మాట వినండి, తమ ఆరోగ్యం బాగోలేదు. ఆరోగ్యం ఎందుకు? ఇంకా ఈ పాళ్ళ లోకంలో బతికి బాధలు పట్టానుగా తాతయ్య. నేను ఒక కార్యం కోసం పుట్టాను, బతికాను. ఏమిటో తెలుసా? తల్లి లేని చిన్నబాబును సాకటానికి, చదివించటానికి. ఆ కార్యం పూర్తి కాగానే నా అవతారం చాలిస్తాను. అంత మాట ఎందుకు బాబు? తాతయ్య, కులం కాని పిల్లను ప్రేమించానని, పెళ్లి చేసుకున్నానని నన్ను వెలివేశామన్నారు పిచ్చివాళ్ళు, ప్రేమ తెలియని మూర్ఖులు. నాన్న చూడు, మనల్ని వెలివేశారని ఈ జనాన్ని ద్వేషించకు, వీళ్ళని ప్రేమించు, వీళ్లకు ప్రేమించడం నేర్పించు. ఏనాన్న చేస్తావా? చెప్పిన మాట వింటావా? ఇక మనం చేయవలసిందా? రంగనాథం, నువ్వు వచ్చిన పని అయిపోయిందా? అయినట్టే అనుకోండి, అదే కాగితాల లైర్ గారికి ఇచ్చాను, చూసి చెప్తా ఉన్నారు. ఇదే సందర్భంలో మన జగన్నాథ్ ఉన్నాడు చూడండి, వాడి అప్పు సంగతి కూడా వచ్చింది. మీతో మాట్లాడిన తర్వాత ఏ సంగతి చెప్తాను. ఇప్పుడు దానికేం తొందర? పత్రాలకు కాలదోషం పడుతున్నది చూడండి, వ్యవహారం అంటే వ్యవహారమే. రంగనాథం, కాలదోషం పట్టేది పత్రాలకే కానీ స్నేహాలకు కాదుగా. కృష్ణార్పణం. ఆ మాటకొస్తే నేను ఏ జన్మలోనో జగన్నాథానికి రుణపడి ఉండి ఇప్పుడు ఈ విధంగా తీరుస్తున్నానేమో.
అలా అనుకుంటే అప్పులు తిప్పి ఇవ్వడాలంటూ ఉండనే ఉండవుగా. అనుకోకుంటే మాత్రం మునిగిపోయేదేముంది రంగనాథం, ఈ రోజు కాకుంటే రేపు తీరుస్తాడు. తీర్చాలనే నా ఆశ, కానీ ఎలా తీరుస్తాడా అని సందేహం. ఏ, అతని కొడుకు డాక్టర్ చదువుతున్నాడు, రేపో మాపో ఇంగ్లాండ్ నుంచి వస్తున్నాడు, సంపాదిస్తాడు, తీరుస్తాడు. నేను అదే అనుకున్నాను, కానీ ఆ కొడుకు ఏమో తండ్రి మెరుగనిపించేటట్టున్నాడని, నానా భ్రష్టు పెట్టిపోయాడని విని కుమిలిపోయాను. ఈ స్థితిలో ఏం తీరుస్తాడు? కొడుకు సంపాదిస్తే తండ్రి తాగేస్తాడు, తండ్రి ఏమైనా మిగిలిస్తే కొడుకు తగలేస్తాడు. రంగనాథం, లోకం ఏమనుకున్నా నీకు నాకు తెలుసు, జగన్నాథం ఎంత నిప్పులాంటి మనిషి, ఎప్పుడు ఎందుకు ఇలా అయ్యాడో అన్నీ తెలుసు. భార్య గతించినందువలనే ఈ దుర్గతి పట్టాడు అనుకుందాం. లోకంలో ఎంతమంది భార్యలు పోవడం లేదు, నా భార్య పోయింది, నేను ఇలా తాగి తందనాలు ఆడుతున్నానా? అంతా బుద్ధిని బట్టి ఉంటుందండి. రంగనాథం, ఎందుకు నన్ను బాధ పెడతావు? ఎంత చెడ్డ స్నేహితుడి స్నేహితుడి కృష్ణార్పణ. మీ నౌకర్ను స్నేహబంధం కంటే ఉద్యోగ ధర్మం ఎక్కువ చూడండి, కనుకనే చెప్పవలసి వచ్చింది. సరే, మీ ఇష్టం, అలాగే చేద్దాం. రంగనాథం, ఊరికేగా వెళ్ళడం? జగన్నాథం ఉత్తరం రాశాడు డబ్బు కావాలని, తీసుకువెళ్ళివు. కృష్ణార్పణ. ఓహో, స్నేహానికి మీరు ఇస్తున్న విలువను చూసి తన్మయం అయిపోతున్నాను. మీ స్నేహితుడినై నేను ధన్యుడయ్యాను. వస్తాను. విశ్వనాథన్న, నువ్వు డబ్బు అడిగావా? ఏం తప్ప? తప్పని నేనను. వాడన్నాడా? మామూలుగా అనటం కాదు, చాలా అసహ్యంగా అన్నాడు. రంగనాథం, విశ్వనాథాన్ని గురించి నాకు బాగా తెలుసని నీకు తెలుసు. డబ్బు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఇలా ఇవ్వు. ఇది వెళ్ళు. వెళతాను, కానీ ఒక సంగతి, డబ్బిస్తూ నీ అప్పుకు సంబంధించిన కాగితాలు కోర్టులో పడేయమని కూడా చెప్పాడు. పడే దానికి. రంగనాథం, సూర్యాన్ని డాక్టర్ చదివించమని అడిగి విశ్వనాథం, అందుకయ్యే డబ్బంతా తానే ఇస్తా అన్నాడు. అలాగే ఇచ్చాడు కూడా. పోరాన్ని నీ దానం ఇవ్వడానికి కావాలని నేనే పత్రాలు రాసి పంపించాను. అలాంటప్పుడు ఆస్తి లాక్కుంటాడని నాకేం భయమా? లాక్కుని. నాకున్న ఆస్తి ఏంటి? ఈ యొక్క ఇల్లేగా. ఏం చేసుకుంటాడు? మళ్ళీ నా ఆస్తి వాడాస్తి అంతా కలిపి మా సూర్యానికి ఇవ్వాల్సిందేగా. ఇచ్చివాడా? ఎవరు? నేనా? నువ్వా? విశ్వనాథం తన కూతురునే మా సూర్యుని చేతుల్లో పెట్టబోతాడు. ఇంకా ఈ విధవ ఆస్తి ఏమిటో? ఏ, నమ్మలేవా? కావాలంటే చూడు, ఒకటి కాదు, రెండు కాదు, పదులు వందలు ఉత్తరాలు రాశాడు. ప్రతి దాంట్లోనూ స్పష్టంగా రాశాడు, ప్రమాణం కూడా చేశాడు. చూస్తావా? జగన్నాథం, నీ మాట నమ్మకపోతేగా చాలా సంతోషం. స్నేహితులు బంధువులు కూడా అయితే అంతకంటే ఆనందమా నాకు. వస్తాను. ఇదిగో దీని మీద కాస్త సొంతకాయగా తీసుకో. రేపు విజయ సూర్యం లెక్క చూసుకుంటారు. కృష్ణార్పణ. నాన్న, విన్నావా? మరి నువ్వు త్వరగా రావాలి, వీళ్ళందరికీ మందులిచ్చి మంచితనం నేర్పాలి. ఏ, ఎప్పుడు వస్తావు నాన్న? ఇవాళ రేపో వస్తానని ఉత్తరం రాశావుగా, రాబడి త్వరగా రా. ఈ కళతో నిన్ను చూసి అవతారం ఛాలెంజ్ చేస్తాను. ఏ నాన్న, తాతయ్య, తాతయ్య వచ్చాడు, సినిమా వచ్చాడు. తాతయ్య, నాన్న, అప్పుడే లోపలికి రాకు, అక్కడ ఉండు, దిష్టి తీయాలి, హారతి పెట్టాలి. నేను వచ్చాను నాన్న, నువ్వు లోపలికి అప్పుడే రాకు. నేను వచ్చాను నాన్న. బాబు, బాబు. అమ్మా, విజయ. పోయాడమ్మా, జగన్నాథం వెళ్ళిపోయాడమ్మా, కాకుండా పొడుచుకు తిన్నే ఈ లోకాన్ని చూడకుండా వెళ్ళిపోయాడమ్మా. మనసిచ్చిన వాళ్లకు ప్రాణాలు అర్పించే మనిషి ఒక్కడు మరణించాడు తల్లి. మరణం కాదు, దుర్మరణం. తప్ప సాగి మేడ మీద నుంచి క్రిందికి పడిపోయాడంటే ఘోరాతి ఘోర. అబ్బా రంగనాథం. కాకపోతే ఒక్కటే సంతృప్తి, దగ్గరుండి దహన సంస్కారాలన్నీ స్వయంగా నా చేతుల మీదుగా జరిపించారు.
బాల్య స్నేహితుడైనందుకు వాడి రుణాన్ని ఆ విధంగా తెచ్చుకున్నాను. పాపాత్ముని ఎంత పని చేశారా? అయ్యో, మీ ఆరోగ్యం అసలే బాగుండలేదు. ఈ పరిస్థితుల్లో ఈ వార్త చెప్పకుండా నా పోయేది. అమ్మా విజయ, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. బుజ్జమ్మ, జాగ్రత్తగా చూస్తూ ఉండమ్మా. అమ్మా, ఏం లేదమ్మా, నువ్వు పసిపిల్లగా ఉన్నప్పుడే పట్టణానికి తీసుకొచ్చేశాను. అందుచేత మన ఊరు నువ్వు ఎప్పుడూ చూడలేదు తల్లి. ఈ రోజుల్లో కూడా అంతటి కుగ్రామం ఉందంటే అది మనకే అవమానం అమ్మా. ఒక గుడి లేదు, గోపురం లేదు, విద్యా వైద్యం ఏమీ లేదు. పస్తులుండి శిస్తులు చెల్లించిన ప్రజలకు ఏ సౌకర్యం చేసిన పాపాలు పోలేదు తల్లి. అందుకు ప్రాయశ్చిత్తంగానే జగన్నాథం కొడుకును డాక్టర్కు చదివించాలమ్మా. మీరు చదివించారా? అప్పించాలనేగా. ఆ ప్రోనోట్లు నేను రాయించుకున్నవి కావమ్మా. ఆత్మాభిమానం కొద్ది ఆ జగన్నాథమే వ్రాసి పంపాడు. ఏది ఏమైనా ఆ అబ్బాయి బుద్ధిమంతుడని విన్నాను. నేను అనుకున్న ప్రకారమే అతను మన ఊరికి తిరిగి వస్తాడు. వైద్య సహాయం లేని లోటు తీరుస్తాడు. అమ్మా, నువ్వు మాత్రం అతన్ని నిరాశ ఎండి చెయ్యకు తల్లి. చెప్పమ్మా, నాకు మాట ఇవ్వు. అలాగే నాన్న. నా బంగారు తల్లి, అది నువ్వు పుట్టక ముందు సంగతి. ఇప్పుడు నువ్వు పుట్టి పెరిగి పెద్దదానవయ్యావు, విద్యా బుద్ధులు నేర్చుకున్నావు. నీ మంచి ఏదో నువ్వే నిర్ణయించుకోగలవు తల్లి. అయినా వెళ్ళిపోయే తల్లిదండ్రులు ఇచ్చిన మాటలు, తెచ్చిన అప్పులు చెప్పి వెళ్ళాలి. అమ్మా, జగన్నాథు వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోతున్నా. ఇక మా ముగ్గురిలో మిగిలింది రంగనాథం ఒక్కడేమ్మా. నీకు తోడు నీడ అంత రంగనాథమే తల్లి. అమ్మా, బాబు బాబు, చిన్న బాబు, అయిపోయింది, అంతా అయిపోయింది బాబు. మీ నాన్నగారు నిన్ను కళ్ళారా చూడకుండానే. ఊరుకో తాతయ్య, జరిగింది ఏదో జరిగిపోయింది, ఏం చేస్తాం. బిడ్డకేమిటి? ఏమో బాబు, ఏమా ఇదారు జబ్బు? బిడ్డ మెలకలు తిరిగిపోతుంది బాబు, మెలకలు తిరిగిపోతుంది బాబు. అయ్యో, ఎలకలు పడిపోతుంది బాబు, రక్షించండి బాబు. పర్వాలేదమ్మా, నువ్వు ఊరుకో. తాతయ్య, లాగేది. ఏదమ్మా? ఇక మీ బిడ్డకేం పర్వాలేదమ్మా. దండాలు బాబు, దండాలు, దేవుళ్ళగా వచ్చారు. లక్ష్మి, మీకే కాదు మన ఊరికే దేవుళ్ళ వచ్చాడు చిన్నబాబు. తాతయ్య, ఈయన గారు తెలియలే సుబ్బన్న, మన జగన్నాథం గారి కుమారుడు, సీమ డాక్టరు. అలాగా, తమరా బాబు, తమరా. తాతయ్య, ఈ ఊళ్ళో డాక్టరు హాస్పిటల్ ఏమీ లేవా? అయ్యో రాత, అంత మాత్రం ఉంటే పట్టణానికి పరుగులు, నడిదారులు, అర్ధంతరపు చావులు ఎందుకుంటాయి బాబు? బాబు, నాన్నగారు అంటూ ఉండేవారు, మా అబ్బాయి వచ్చాక మీకందరికీ ప్రాణాలు పోస్తాడు లేబోయింది. అలాగే నువ్వు వచ్చావు,
ఇక మాకేం భయం లేదు బాబు. చూడమ్మా, ఇక్కడే ఉండి పొక్కిపోవడం కంటే మన గ్రామం వెళ్ళడమే మంచిది అనుకుంటాను. ఏమ్మా, పదే పదే నాన్నగారు కూడా అంటూ ఉండేవారు, అమ్మాయిని తీసుకెళ్లి గ్రామం చూపించకపోతేవేని. అక్కడి ప్రజలు తమ జమీందారిని చూడాలని ఎంతో ఒకలాట పడుతున్నారు. ఇందరి కోరిక నెరవేరినట్టుంటుంది. ఏమంటావమ్మా? కృష్ణార్పణం. నేను వెళ్ళి మంచి రోజు చూసి మీకు రాస్తాను, బయలుదేరండి. బుజ్జమ్మా, అమ్మాయి జాగ్రత్త. అబ్బాయి ఇలారా. నాన్న. ఏమిటి నాన్న వెధ, పల్లెటూరు ప్రయాణం పెట్టా? అందుకే కాస్త లౌకిక నేర్చుకోరా అంట. పడుచు పిల్లను పట్టణంలో పగ్గాలు వేసి పట్టి పెట్టలేం. పల్లెటూళ్ళు అయితే మనం కీచిన గిరి దాటకుండా ఉంటుంది. ఒరే, ఇక నీ చేతిలో ఉందిరా ఆస్తిని అమ్మాయిని దక్కించుకోవడం, అర్థమైందా? సరే గాని అక్కడ రేడియో, టెన్నిస్ కోర్టు, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయా? అన్నింటికి మించిన ఆస్తి ఉంది. నువ్వు వచ్చి కావాల్సిన ఏర్పాటు చేసుకోరా. ఎవరు కాదంటారు? అట్లాగే, ముందుగా వచ్చి అన్నీ నేనే చూసుకుంటాను. ఇదిగో అమ్మాయి, జాగ్రత్త. ఏమిటి నాన్న ఎగిరిపోయే పిట్టలాగా? పిట్ట ఎగిరిపోకపోయినా పొంచి ఉండే పిల్లులుంటాయిరా. చిన్న పంజరం తెచ్చిపెట్టకపోయా? పంజరం ఇక్కడుండాలిరా కృష్ణార్పణం. రామ్మా రా. పుట్టిన ఇన్నేళ్లకు మళ్ళీ పుట్టినింటికి వచ్చావు. శుభం. నీ ప్రజ, నీ ఊరు ఎలా చూసుకుంటావు? ఇక చంద్రము, నువ్వు ఈ బాధ్యతలు నా భుజాల మీద నుంచి దించి వేస్తే ఏదో కృష్ణారామ అనుకుంటూ కాలక్షేపం చేస్తాను. పదమ్మా లోపలికి పద. అలా చూస్తాను రా, అమ్మాయి గారు లోపలి తీసుకెళ్ళు. నమస్తే. నేను డాక్టర్ రఘు వద్ద నుండి వస్తున్నాను. ఓ, మీరేనా రాధ? అవునండి, మందులు హాస్పిటల్ సామాన్లన్నీ తీసుకొచ్చాను. రఘు నా పుత్రం దాశాలండి. బాబు, ఈ అమ్మాయి మన హాస్పిటల్కు నర్సుగా వచ్చింది తాతయ్య. అబ్బో, ఆసుపత్రి, మందులు, నర్సు అన్నీ ఏర్పడ్డాయి. ఇంకే మాకు చచ్చినా సాగు లేదన్నమాట. ఇళ్ళలగ్గానే పండుగ కాదు తాతయ్య. అవును, ప్రజలకు విద్యా విజ్ఞానం కలుగు చేయాలి, శుచి శుభ్రత నేర్పాలి. అన్నిటికన్నా ముందు కాలువలు తవ్వి ఆ మురికి నీరంతా ఏటికి పారించాలి. బాబు, ఇదంతా అయ్యే పనా? వట్టి మూర్ఖపు జనం, మనం చెబితే వింటారా? ఎందుకు వింటు తాతయ్య, చెప్పే విధంగా చెప్పాలి. డాక్టర్, మ్యాజిక్ ల్యాంటర్న్ కూడా తీసుకొచ్చాను. వెరీ గుడ్ తాతయ్య, ఈ రాత్రికే సినిమా చూపిస్తామని గూడెంలో చాటింపు వేయించు. సినిమానా? ఓహో, నిలబడితే పడిపోయే నీరసపు నీడ వంటి బీడవాడ. మనిషిగా బ్రతికేందుకు కనీస అవసరాలైనా లేనివాడ. అయ్యయ్యయ్యయ్యయ్యో, కాశీపట్నం చూడర బాబు, కల్లా కపటం లేని గరీబు. కాశీపట్నం చూడర బాబు, కల్లా కపటం లేని గరీబు. అల్లో లక్ష్మణాని అల్లాడే, పల్లెల దుస్థితికేమి జవాబు. అల్లో లక్ష్మణాని అల్లాడే, పల్లెల దుస్థితికేమి జవాబు. కాశీపట్నం చూడర బాబు, కల్లా కపటం లేని గరీబు. తోనూ నిస్పృహలోనూ తెరువెరుగని నిరుపేదలు, ఉరికి గుంటలు, ఇరుకు కొంపలు, నింటిన చీకటి పేటలు, వాడు రోగాలు మోసుకు తిరిగి కథలను చంపే ఈగలు, కరువు బరువు పరితాపాలు కలసి వెలసి మన పల్లెలు. కాశీపట్నం, కాశీపట్నం చూడర బాబు, కల్లా కపటం లేని గరీబు. కాశీపట్నం చూడర బాబు, కల్లా కపటం లేని గరీబు. శరీరాల్లో అరచటాకైనా రక్తం లేని దరిద్రులనే పీల్చుకు తింటాడు దోమ రాక్షసుడు. వాడు దుంప తెగ
వైద్య సహాయం అసలే లేదు, ఉన్నా దొరకవు మందులు. డాక్టర్ కోసం వెతికేలోగా రోగులు గుటక్కు మందులు. నెత్తురు పీల్చే వృత్తి పరులే మన గ్రామాలకు కామందులు. దొరలు దోమలు పల్లె జనాలను పంచుకు నంచుకు తిందురు. కాశీపట్నం హాయ్ హాయ్ కాశీపట్నం చూడరా బాబు, కల్లా కపటం లేని గరీబు. కాశీపట్నం చూడరా బాబు, కల్లా కపటం లేని గరీబు. ప్రజలతో సమానంగా కష్ట సుఖాలను పంచుకుంటామంటారు మన వినాయకులు. అవునవును, సుఖాలన్నీ తమకు దక్కించుకొని కష్టాలన్నీ మనకు వదిలేస్తారు. అయ్యయ్యయ్యయ్యో, ఎవరో వచ్చి సాయం చేస్తారనుకోవడమే పొరపాటు. పదవులు వస్తే ప్రజను మరవడం బడా నాయకుల అలవాటు. మనలో శక్తి మనకే తెలియదు, అదే కదా మన గ్రహపాటు. తెలిసి కలిసి నిలిచిన నాడు ఎదుటి వాడి కది తలపోటు. కాశీపట్నం ఓహో కాశీపట్నం చూడరా బాబు, కల్లా కపటం లేని గరీబు. కల్లో లక్ష్మణ హరి అల్లాడే పల్లెల దుస్థితి కేమి జవాబు. కాశీపట్నం చూడరా బాబు, కల్లా కపటం లేని గరీబు. కాశీపట్నం చూడరా బాబు, కల్లా కపటం లేని గరీబు. అయితే జగన్నాథం కొడుకు ఊరంతా మురుగు కాలువలు దవ్విస్తున్నాడు అన్నమాట. అన్నమాట కాదు బాబు, నేను కళ్ళారా చూశాను. విశ్వనాథం తన కూతురునే మా సూర్యుని చేతుల్లో పెట్టబోతాడు. వెధవ ఆస్తిదేమిటో తవ్వుతాడు తవ్వుతాడు కాలువలే. రేపు మనకు గోతులే తవ్వుతాడు. రేపులిగా అయ్యా, నువ్వు వెళ్ళు, వెళ్ళి ముందు ఆ తవ్వకాలు ఆపించు. ఇది జమీందారి నెలా, ఇక్కడ కాలవలో గేలవలో తవ్వటానికి వీల్లేదని చెప్పు. జమీందారిని గారి ఆర్డర్ని కూడా చెప్పు. ఎదురు తిరిగారా, పలుగులు పనులు లాక్కురా, తర్వాత చూస్తా. చెప్పాం వెళ్ళు. ఆపండి ఆపండి, అంత మీ అబ్బగారు సొమ్మడు తవ్వుపోతున్నాడే ఆపండి. ఏ రోజు పులిగా ఏంటి ఎగురుడు? ఇది జమీందారు అమ్మాయి గారు అంట తెలుసా? ఇక్కడ కాలంలో ఏమో తవ్వడానికి వీల్లేదు. ఓరా పుసుకోడా, మేము తవ్వేదేదో తవ్వేదే ఎవరంటో. ఆగండి సుబ్బన్న, ఆగు. నౌకర్ అతనేం చేస్తాడు? ఇప్పుడు మునిగిపోయింది ఏమీ లేదు. నేనే వెళ్ళి జమీందారు గారితో మాట్లాడతాను, నువ్వు వెళ్ళచ్చు. ఏమిటి బాబు అంత ఆలోచిస్తున్నావు? ఆవిడ ఆర్డర్ అయ్యడం మనం ఆగడం ఉన్నా. అదిగా తాతయ్య. డాక్టర్ ఎందుకంత బాధపడతారు? విజయ్తో నేనే వెళ్ళి మాట్లాడతాను. నువ్వా? అవును డాక్టర్, విజయ్ నాకు బాగా తెలుసు. ఎలా తెలుసు? మేమిద్దరం ఒకటిగా చదువుకున్నాం, స్నేహితులం కూడా. విజయ్ నా మాట కాదనదు డాక్టర్. వద్దురా, ఇలాంటివి మొహమాటంతో తెచ్చుకోవడం కంటే హక్కుగా సాధించడమే మంచిది. నేనే వెళ్ళొస్తాను. మీరు ఎప్పుడైనా జగన్నాథం గారి కుమారుణ్ణి చూసారా? నేనా? వాడిని చూడాల్సిన అవసరం నాకేమిటి? ఒకవేళ ఆయనే కనబడితే? చిచ్చి, ఒకవేళ కనిపించినా వాడి ముఖం చూడడం, వాడితో మాట్లాడను. నీకు తెలియదే, కులంగాని పిల్లను చేసుకున్నాడని జగన్నాథాన్ని వెలివేశారు. ఎక్కడో ఏటుబడ్డను కొంపగట్టుకున్నాడు. ఆయన గారు కొడుకేగా అయినా నీకు చూడాలనుందా? ఎప్పుడో ఒకప్పుడు చూడక తప్పదుగా. ఎందుకు? వాళ్ళ ఆస్తి మన తాకట్టులో ఉంది. ఉంటే వాడిని చూడడం దేనికి? కావాలంటే 4 నిమిషాల్లో స్వాధీనం చేసుకుంటాం. కనుకనే చూడాలనుకుంటున్నాను. నమస్తే. నమస్తే. జమీందారుని గారు కులాసా? మీతో పనుండి వచ్చి చెప్పండి. పల్లె ప్రజలు తమ ఇళ్ల చుట్టూ ఉన్న మురికి నీళ్లను ఏటికి పారించడానికి కాలవలు తవ్వుతున్నారు. అలా తవ్వడానికి వీల్లేదని ఉత్తర్వు జారీ చేశారట. ఆ ఉత్తర్వు రద్దు చేయడం మీ అధికారానికి అలంకారమని చెప్పడానికి వచ్చాను. ఆ ఉత్తర్వు వేసింది ఆమె కాదు, మా నాన్నగారు. మీ నాన్నగారు ఎవరో, ఆయన అధికారం ఏమిటో నాకేం తెలియదు. తెలీదా? అయితే త్వరలోనే తెలుసుకుంటాం. నాకు అవసరం లేదు. పనిగట్టుకుని మమ్మల్ని అవమానించడానికి వచ్చావు. ఎవరు నువ్వు? నేను ఎవరైతేని? నాకు తెలియంది, తెలియదని చెప్పడంలో మీకు వచ్చిన అవమానం ఏముంది? ఇంతకు మీకు ఈ వ్యవహారానికి ఏమిటి సంబంధం? మనిషికి మంచితనానికి ఉన్న సంబంధం. జమీందారిని గారు, ఈ జమీందారి మీది, ఈ ప్రజలు మీ బిడ్డలు.
వాళ్ళు మురికి గుంటల మధ్య ఇరుకు కొంపల్లో బ్రతుకుతున్నారు. ఏడాది 6 నెలలు మలేరియాతో మంచం బట్టి మరణయాత్ర పడుతున్నారు. ఇది మీ పరిపాలనకే కళంకం. మీరు వాళ్లకు భోగభాగ్యాలు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఈ వ్యాధిని బాధను దూరం చేసుకునే అవకాశం ఇవ్వాలి. ఇది మీ ధర్మం, వాళ్ళు కోరే న్యాయం. న్యాయాలు ధర్మాలు మాకు నువ్వు చెప్పక్కర్లేదు, వెళ్ళవతలకి. ఎందుకు అలా తొందరపడ్డం? వాళ్ళు కాలవలు తవ్వుకున్నంత మాత్రాన మనకి పోయేదేముంది? లేకే మన అధికారం, హక్కు, మర్యాద అంతా పోతుంది. కాదు, అంతా పెరుగుతుంది. మీలో మానవత్వానికే మెరుగొస్తుంది. చాలే, ఈనాడు కాలవల సాగుతో ఆ భూమి, రేపు మరొక సాగుతో మరొకటే ఆక్రమిస్తారు. అమాయక ప్రజలకు అటువంటి దురాశలు లేవు. నేర్పడానికి నీలాంటి పనికి మాలిన వాళ్ళు ఉన్నారుగా. జమీందారుని గారు, మీ సమాధానం? మాకు అభ్యంతరం లేదు, కాలవలు తవ్వుకోవచ్చు. విజయ, ఇక మీరు వెళ్ళిరండి. మీకు మీ ప్రజల తరఫున కృతజ్ఞత. సెలవు. నమస్తే. ఇక ఈ జమీన్ వ్యవహారాలన్నీ మీరే చూసుకుంటారన్నమాట. మా నాన్నగారు అన్ని వదులుకుంటారు. కారణం? ఈ జరిగిన అవమానం చాలు. గోరంతలు కొండంతలు చేయనక్కర్లేదు. ఇదే మీ నాన్నగారైతే? మా నాన్నగారి గురించి మీకన్నా నాకు ఎక్కువ తెలుసు. కృష్ణార్పణం. ఇంత పెందరాలే వచ్చారే, బరువు భారాలు మోయవలసిన వాళ్ళు. నిద్ర పడుతుందా? అబ్బాయి, నువ్వు వెళ్ళి ఆఫీస్ పని చూసుకో. నిన్నటి సంగతి చెప్పారనుకుంటాను? దాందే ఉందిలే అమ్మా, ఏదో వ్యవహారం తెలియని దానివి గనక మోసపోతావేమోనని వాడి తాపత్రయం. ఇందులో మోసపోవడానికి ఏముంది? అదేనమ్మా నీకు తెలియంది. ఈ యాచకులు వామనుల్లా వస్తారు, విశ్వరూపం తలుస్తారు. పోరీలి, అంతా మన మంచిగా జరిగిందనుకుందాం. ఇక ప్రస్తుత విషయం, ఆ జగన్నాథం ఆస్తి సంగతి ఏం చేద్దామంటావు? లాయర్ గారేమో పదే పదే అడుగుతున్నారు. ఆయన కొడుకున్నాడుగా, పిలిపించి మాట్లాడండి. ఎందుకు? వాడు తీరుస్తాడేనా? ఏమో నీ పిచ్చి, అయినా గడువిచ్చి చూడండి. ఆహా, నాకే అభ్యంతరమూ లేదు, కానీ మనంగా వెళ్ళి గడువిచ్చామంటే చులకనవుతామేమోనని. తొందరపడి ఆస్తి స్వాధీనం చేసుకుంటే మనం దుడు కనిపించుకుంటామేమో. అవునవును, అది ఆలోచించవలసిన విషయమే. సరే, నీ ఇష్టమే, కానీ కవర్ చేస్తాను. వచ్చాడా? సరే సరే, లేదా అప్పుడు ఆలోచిద్దాం. కృష్ణార్పణం. గోవిందు. అమ్మా, జగన్నాథం గారు ఇల్లు ఎక్కడో తెలుసా నీకు? అసలు తెలీదమ్మా, ఇక్కడ ఎక్కడో ఏటు ఒడ్డున ఉందని విన్నానమ్మగారు. వారి అబ్బాయిని ఎప్పుడైనా చూసావా? అసలే అరగనమ్మా. ఎవరిని అడిగి రమ్మంటారు అమ్మగారు? అక్కర్లేదు. నమస్తే. జమీందారుని గారు ఇలా దయచేశారే, ఇది మలేరియాకు జన్మస్థలం అండి, ఇక్కడ దోమలు ఏనుగులంతుంటాయి. అలాగా? ఏవండి, ఆ దోమలు ప్రత్యేకంగా మమ్మల్ని కుడతాయా? మీ జోలికి రావా? మా చర్మం కాస్త మందలండి, అయినా మాకు బాగా అలవాటైపోయింది. మా ఇల్లు ఇక్కడేగా, అదుగు ఆ తోటవతల. ఆ తోటవతల? మరి జగన్నాథం గారి ఇల్లు? మా ఇంటి పక్కనే. ఏవండి, ఆ ఇల్లు మీ తాకట్లో ఉంది కదా? ఎవరు చెప్పారు? విన్నానులేండి, దాన్ని ఇవాళ రేపు మీరు అప్పు కింద తీసుకోబోతున్నారటగా. అది విన్నారా? అయినా మీరు మాత్రం ఏం చేస్తారులేండి, పాపం ఆ అప్పు తీరేదా చెందేదా? ఏ, జగన్నాథం గారి కుమారుడు ఉన్నాడుగా, సంపాదించి తీర్చలేడు. ఎవడు? సూర్యమా? వాడు ఆ మాత్రం సంపాదించేవాడైతే ఈ కుగ్రామంలో మైక్రోస్కోప్ ఒకటి ముందేసుకుని ఏవో రోగాలు, క్రీములు, పరిశోధనలు అంటూ కూర్చుంటాడా? ఆయన ఈ ఊళ్ళోనే ఉన్నారా? ప్రస్తుతం ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఆయన మీరు బాగా ఎరుగుదురా? బాగానా? వాడు నా స్నేహితుడు, కలగలు ప్రాణ స్నేహితుడు. అంటే మా ఇద్దరికి ఒకటే ప్రాణం. మీరు డాక్టరా? అబ్బే, నేను యాక్టింగ్ డాక్టర్నండి. అంటే వాడు చూడని కేసులు నేను చూస్తుంటాను. ఏమండి, మీ స్నేహితుడితో కాస్త మాట్లాడాలి, ఒకసారి రమ్మంటారా? వాడా? వాడలా రాడండి. వాడికి ఆడవాళ్ళంటేనే భయమా? కాదు, ఎలా చెప్పడమా అని. పర్వాలేదు, చెప్పండి. ఎందుకోనండి, వాడికి ఆడవాళ్ళంటేనే పరమాసహ్యం.
అయినా ఆడవాళ్ళందరూ తెలుసో తెలియకో అమాంతం వాణ్ణి ప్రేమించేస్తారండి. అంతటి మన్మధుడా? అబ్బే ఆంజనేయుడు తమ్ముడులేండి. ఆయన్ని ప్రేమించడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. అలాంటి ప్రమాదం ఏమీ రాదు. ఆయన్ని రమ్మనండి. ఏమండి, ఒకవేళ వాడు రాకపోతే వాడు తరఫున నేను రావచ్చునండి. వాడికి నాకు అట్టే తేడా లేదులేండి. థ్యాంక్స్. మీరు పిలిచినప్పుడు వద్దురు కానీ ముందు ఆయన్ని రమ్మనండి. సరేనండి. పిట్టకు రెక్కలు వస్తున్నాయి, ఎగిరిపోక ముందే నరికి వేయాలి. రామార్పణం. ఎవరు? నేనండి, దాసుడు. హరికథా కథన దురంధరుడు రామదాసుడు. దాసు గారా? ఇన్నేళ్ళకి ఇన్నేళ్ళకి. భాగవతోత్తములకు ఈ భారం ఏమిటి? సంసార భారం అండి, సంసార భారం. సకుటుంబంగా వచ్చారా? ఇదిగో నా సుపుత్రుడు పద్మనాభం, నా భార్య బాలామణి. అదేమిటండి? అవునండి, ఈ మధ్య భజంత్రీలు భార పడలేక నా పుత్రునికి మృదంగం, నా భార్యకు పిడేలు. అయితే హరికథలు ఒక కుటుంబ పరిశ్రమగా రూపొందించారన్నమాట. రామార్పణం. వాళ్ళెక్కడ? దారిలో పులిహోర దద్భోజనం సుష్ఠుగా తిని వస్తున్నాం. సార్, ఈమె మా అమ్మ. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటంబ చాలా పెద్దమ్మ. నమస్కారం అండి. సార్, తమకు అభ్యంతరం లేకపోతే మా విద్వత్తు కాస్త ప్రదర్శించమంటారా? అమ్మ, ఇది వాయించమ్మా. బాబు, ఇప్పుడొద్దు, త్వరలోనే శ్రీరామనవం వస్తుంది, అప్పుడు హరికథ పెట్టిస్తాం. రంగనాథ గారు, ఒక హరికథ తమ బాధ్యత తీరదు. కాలం గడ్డుదైంది, బ్రతుదలే బహు దుర్లభమైంది. కనుక తమరు వద్దన్నా కద్దన్నా తమ ఆస్థానంలోనే ఉండి తమ దగ్గర పడి ఉంటాం. కృష్ణార్పణం. ఎంతమాట? కానీ చూడండి దాసు గారు, ఈ ఊళ్ళో ఒక గుడి కానీ గోపురం కానీ ఏది లేదే. ఎందుకండి రంగనాథం బాబు గారు, చిన్న రామ మందిరం కూడా ఏర్పాటు చేయించండి చాలు. అదైనా కట్టించడం సాధ్యమా అని. ఎందుకండి, కాపురం ఇల్లైనా చాలు. అవునండి, ఆ కాపురం తీసేయించి అక్కడ దేవాలయం పెట్టిస్తే పోతుంది. కాపురం ఉన్న ఇల్లైనా సరిపోతుంది అంటారా? ఆస్తి లాక్కుంటాడని నాకేం భయమా? నాకున్న ఆస్తి ఏమిటి? ఈ ఒక్క ఇల్లేగా లాక్కొని చూద్దాం. సరే దాసు గారు, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రామార్పణం. ఏమంటూ మీరు మన ఇంటికి తీసుకెళ్ళి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను. అమ్మ, అవి నేను తర్వాత పంపిస్తా, మీరు పడు. పడ. రీన గజాత నయం సహృదయం, రీన గజాత నయం సహృదయం, చింతయామి సదయం త్రిజగన్మహోదయం, రీన గజాత నయం. శ్రీరామ భక్తులారా, ఇది సీతా కళ్యాణ సత్కథ. 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయన, కాస్త పాలు మిరియాలు ఏవైనా. సిద్ధం సిద్ధం. భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. అతడెవరయ్యా అంటే రఘురాముడు, రమణీయ వినీల ఘన శ్యాముడు, రమణీయ వినీల ఘన శ్యాముడు. వాడు నెలరేడు సరిదోడు మనగాడు, వాని కనులు మగమీల నేలు, వాని నగవు రతనాల దాలురా, వాని కనులు మగమీల నేలురా, వాని నగవు రతనాల దాలురా, వాని చూచి మగవారలైన మై భరతి మరుల్కొనెడు మరో మరుడు మనోహరుడు రఘురాముడు. తని దని సగని గని రిగని సగని రిగని సగని సని దని సగని సని సని రి సని ధని సని ధని నవమగని రఘురాముడు. సని గని సని సని రి సని ధని నిధ సని ధ మ గ మ ధ ని 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 ప ద ప ద ప ద ప ద ప 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
ఉంటావా ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో ఎంత సొగసు ఎంత సొగసు మనసింతలోనే దోచినాడే ఎంత సొగసు మోముకలు ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయ్యుండగా అక్కడ స్వయంవర సభా మంటపంలో జనక మహీపతి సభాసదులను చూచి అనియ నిట్లు ఓయనకులారనాయనకు పుత్రి సీత వినయాధిక సద్గుణ వ్రాత ముఖ విజిత లలిత జలజాత ముక్కంటి వింటి నెక్కిడ దానిన ఎక్కటి జోదును నేడు మక్కువ మీదగ వరించి మల్లెల మాలవైతి పెండాడు అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట మహావీరుడైన రావణాసురుడు కూడా హా ఇది నా ఆరాధ్యదైవమగు పరమేశ్వరుని చాపము దీనిని స్పృశించుటయే మహాపాపము అని అనుకుని వాడై వెనుదిరిగిపోయాయట తదనంతరంబున ఇనకుల తిలకుడు నిలకడగల క్రొక్కారు మెరుపువలె నిలిచి తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము కలదాల్చి సదమల మద గజ గమనము తోట స్వయంవర వేదిక జంత మదన విరోధి శరాసనమును తన కరమున భూని నయంత ఫెళ్ళు మన విల్లు గంటలు గల్లు మనే గుభిల్లు మన గుండె నృపులకు ఝల్లు మనియ జానకి దేహము ఒక నిమేషము నందే నయము జయమును భయము విస్మయము గదురా శ్రీమద్ రమణ గోవింద భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది మరొక్కసారి జయ శ్రీమద్ రమణ గోవింద భక్తులారా ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగం కావించినాడు అంతట భూతల నాగుడు రాముడు ప్రీతుండై పెండియాడే మృదుగుణమణి సంఘాతల్ భాగ్యోపేతల్ సీతల్ భూతల నాగుడు రాముడు ప్రీతుండై పెండియాడే శ్రీమద్ రమణ గోవింద భక్తులారా ఒక్క క్షణం రామదాసు గారు నాలుగు మాటలు చెప్తారు సావధానంగా వినండి దాసు గారు కానివ్వండి భక్తులారా శ్రీరామనవ మహోత్సవాలు జయప్రదంగా జరిగాయి ఈ సంతోష సమయంలో మన జమీందారుని గారికి చిన్న మనవి మన గ్రామంలో దేవాలయమైనా లేకపోవడం శోచనీయం కనీసం రామ మందిరమైనా ఏర్పాటు చేసి వారి తండ్రి గారి ఆశయం నెరవేర్చాలని మా ప్రార్థన ఏమ్మా అలాగే వీలైనంత త్వరలో రామ మందిరానికి ఏర్పాటు చేస్తాం ఎవరయ్యా నువ్వు నేనేనండి భజంత్రిని ఒళ్ళు పట్టడానికి రమ్మన్నట్ట ఓ నువ్వేనా ఏమయ్యా నువ్వు మామూలుగా ఒళ్ళు పడుతుంటావా లేక కుస్తీలు ఏమైనా పడుతుంటావా మాలిష్ చేస్తానండి మాలిష్ మనుషులకా గుర్రాలకా గాడిదలకైనా సరేనండి ఇంకే అయితే మనకు పట్టు చూద్దాం దరువేయాలా దరువు చూస్తారుగా దొర చూడడం కాదు నీ అంతు తెలిచేస్తాను ఇవాడ కానీ మన పని జయ వీర హనుమ సరే గాని రాత్రి హరిగత వచ్చావా వచ్చాను దొరా మన దరువు ఎలా ఉంది నా దరువు
మందరు తీరు సుద్రిగాని దొరా ఇంత కుహరి కదా బాగున్నట్ట మన కథ ఎట్లా ఉంది దొరా ఒట్టి చచ్చు వరసలాయ్ కాస్త కాకెక్కని దొరా చూడు వరసలంటే అలా కదా అలా ఉండాలి వరసలు పట్టు మన భర్తం అది బాగుంది ఎక్కడుంది దొరా పర్వాలేదు ఎక్కడుంది దొరా పర్వాలేదు ఎక్కడుంది దొరా ఎక్కడుంది దొరా ఎక్కడుంది దొరా ఎక్కడుంది దొరా ఎక్కడుంది దొరా పోలీస్ నాయి పోలీస్ నాయి పోలీస్ నాయి రాబోలేదు పుత్తూరులో 10 రోజులు ఉండాలి అమ్మా నర్సమ్మా నర్సమ్మా డాక్టర్ గారిని త్వరగా పిలువు నువ్వా అత్తయ్య రాధా నువ్వేమిటి అవతారం ఏమిటి ఇక్కడ ఉండడం ఏమిటి అవునత్తయ్య నేను ఈ హాస్పిటల్లో నర్సుగా ఉంటున్నాను నర్సా ఆ సరే గాని నువ్వు ఇలా వచ్చావు అత్తయ్య నేనా వాడెవడో ఒళ్ళు పడతానని పిలు పిలు ఎముక ఎముక విరిచేసి ముద్ద చేసేసాడే అమ్మా నిన్నేనా అత్తయ్య నన్నే మళ్ళీ నరికి ముక్కలు పచ్చ చేశాను నన్ను కొడతాయి అత్తయ్య నిన్ను కదమ్మా మీ బావని పచ్చ చేసినాన్ని బావన ఏడత్తయ్య ఎక్కడున్నాడు అడుగో ఆ చచ్చివాడి చేత మోయించుకొస్తున్నాను బావా బావా అయ్యో తీసుకురా రాధా చంపాడు లే బావా రాధా బాధ లే బావా లే బాధ అయ్యో బావా చెప్పిందంతా జ్ఞాపకం ఉందా అయ్యో రామా ఇంతలోకి మర్చిపోతానా ఈ ఇంట్లో అందరి మీద అన్నిటి మీద ఒక కన్ను వేసి ఉంచాలి ఏ క్షణంలో ఎక్కడ ఏం జరిగినా మరుక్షణంలో మీ చెవులో ఉదయను కృష్ణ రామా విజయ చిన్న పనుండి పిలిచాను ఏం లేదు ఈవిడ మన రామదాస్ గారి భార్య నమస్కారం అండి నమస్కారం నన్ను కుమారి బాలామణి అంటారు సంగీత సాహిత్యాల్లో మంచి ప్రవేశం ఉంది స్వరం వేసి పిడేలు వాయిస్తే మావారే ఉక్కిరి బిక్కిరి అయిపోతారు నాకు డిగ్రీ ఉందిగా డిగ్రీ ఈ కుగ్రామంలో తనకేమీ ప్రొద్దు పోవటం లేదట నన్ను జమీందారిణి గారి పాదాల వద్ద పడేసి పెట్టండి ఇద్దరికీ కాలక్షేపం అవుతుంది అని 4 రోజులుగా ఒకటే పోరు నీకు అన్ని విధాలా చేదోడు వదుడుగా ఉంటుందిలేమ్మా ఎవరమ్మా వంట ఇప్పుడు వెళ్ళినావిడేనా అవునమ్మా అయ్యో రామా పొయ్యి మీద కందిపోపేసినట్టుంది ఇంకాసేపు ఉంటే అది ఎందుకు పనికిరాదు చూసావా మరి వంటలో కూడా అంది వేసిన చెయ్యి డిగ్రీ ఉందిగా డిగ్రీ ఉండమ్మా వెళ్ళి చూసొస్తాను ఉమ్మంటే చాలమ్మా చొచ్చుకుని పోతుంది అయితే రాత్రి హరికథ చెప్పిన రామదాస్ గారు మీ మేనమామ అన్నమాట అవును డాక్టర్ ఇక నేను వాళ్ళతో పాటే ఉంటాను శుభం ఒక సమస్య తీరింది ఈ పేషెంట్ కి క్వినైన్ డోస్ ఎక్కువ ఎస్ డాక్టర్ ఆ ఇల్లు ఇప్పుడు ఆసుపత్రిగా వాడుతున్నారు రామ మందిరానికి దాన్ని స్వాధీనం చేసుకోకపోతే వేరేదైనా చూస్తే మందిరానికి చాలినంత మంచి ఇల్లు మన గ్రామంలో ఇంకెక్కడుందమ్మా అలాగని ప్రజలకు పనికొచ్చే ఆసుపత్రిని మనం ఇది మాత్రం సర్వజనులకు ఉపయోగపడేది పైగా ఇహపర సాధనం అయినా ఆస్తిని గురించి అప్పులను గురించి ఏమాత్రం పట్టించుకుని ఆ దౌర్భాగ్యుడి కోసం మనం ఎందుకమ్మా బాధపడ్డాం ఏమైనా అలా చేయటానికి వీల్లేదు మీరు తొందరపడక్కర్లేదు తొందరాలేదు గిందరాలేదు ఇలాగే పనులన్నీ నాంచబట్టే ఆఫీస్ అంతా ఒకటే గందరగోళంగా ఉంది ఏమాత్రం ఆగడానికి వీల్లేదు స్వాధీనం చేసుకోవాల్సిందే చేసుకుంటా కూడా ¶¶
కంగారు పడకమ్మా, వాడు వ్యవహార జ్ఞానం కలవాడు, నీకు మంచిది కానిది చేస్తాడా? కృష్ణార్పణ. ఎవరు? గోవింద్ బాబు. ఏమిటి? ఏమ్మాయి దారి చాలు బాబు, విపరీతంగా ముచ్చుకొచ్చింది బాబు. ఇంకేముంది? మలేరియా? మలేరియా బాబా. ఏం పర్వాలేదు, ప్రస్తుతానికి ఈ మాత్ర వేసుకో. ఇది అసలే మలేరియా స్థలం, ఇక్కడ ఒక నిమిషం కూడా ఉండకూడదు, ప్రమాదం. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళు, రేపు ఉదయం సూర్యం గారి హాస్పిటల్కి వెళ్ళి మందు తీసుకో. అమ్మగారు? అమ్మగారికి ఏం పర్వాలేదు లేవో, ఎవరో ఆపద్ బాంధవులు వస్తారు. హలో జమీందారెడ్డి గారా, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టున్నారు. మీకోసం అనుకోకూడదు. ఆహా, ఎంత అదృష్టం అండి. ఏమిటి విశేషం? మళ్ళీ మీ కోచేదైనా బురదలో దిగిపోయిందా, లేవనెత్తాలా? మీకదే ఉద్యోగం అండి. అదేమిటండి, ఆపదలో ఉన్న వాళ్లను అందులోనూ ఆడవాళ్ళను ఆదుకోవడం ఆనందం కదండి. మీ ఆనందం కోసం మాకు ఆపదలు రావాలంటారు. అది రాకపోయినా మనం తెచ్చుకోవచ్చు కదండి, అందులో ఆడవాళ్ళు అందివేసిన చేతులు. ఆడవాళ్ళ గురించి మహా తెలిసినట్టు మాట్లాడుతున్నారే. ఏదో కాస్త మా సూర్యం గారు నేర్పాడండి. ఇంతకీ ఆయన ఇక్కడ, మీరు చెప్పారా? అదేమిటండు, నిన్నో మొన్నో మీరు వాడిని కలిశారట, మాట్లాడారట. అబద్ధాలు కూడా ఆయన దగ్గరే నేర్చుకున్నారా? అలానకండి, అబద్ధాలే ఒక్కొక్కప్పుడు నిజాలైపోతుంటాయి. సరేగానండి, మీరు కాసేపు ఇక్కడే ఉంటారా? ఏ, నేను కూడా ఉందావా? అక్కర్లేదు, మీరు వెళ్ళచ్చు. అలా అనకండి, ఎంతైనా మీరు ఆడవారు కదా, ఒక మగతోడు ఉండడం ఎందుకైనా మంచిది. పర్వాలేదు, మీరు వెళ్ళండి. ఉంటానులేండి. సరే, నేనే వెళ్తాను. సరే, మీ ఇష్టం. కూడా వస్తున్నారే, మీ దారి మీరు వెళ్ళక. అలా కోచిదాకా వస్తానులేండి, ఎందుకైనా మంచిది. ఏమండి, మీరేదో వేళాఫలంగా భావిస్తున్నట్టున్నారు. ఏమిటి, మీ వెంట రావడమా? కాదు, మీ స్నేహితుడి విషయం. ఆయనకి మళ్ళీ చెప్పండి నన్ను కలుసుకోమని. చెప్పానండి, కానీ వాడు ఆస్తి తీసుకోవడానికే కదా నేనెందుకురా అంటాడండి. ఆస్తి తీసుకుంటాము, అప్పు రద్దు చేసుకుంటాము, ఆయనకేం తెలుసు? అయినా అప్పించి మేమంత శత్రువులం అయిపోయామా? తప్పక రావాలని చెప్పండి. గోవిందు, గోవిందు. ఎవరు? మీ కోచ్మేనా అండి? ఎవరో తెలియదు కానీ మలేరియా తగిలిందేమో ఇలా వణుకుతూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? నేను వెళ్ళొస్తానండి. పిలిచారా అండి? మీ కోచ్ డ్రైవ్ చేయాలా అండి? అక్కర్లేదు, నేనే వెళ్ళగలను. సరేలేండి, మీరు వెళ్ళేదాకా ఉంటాను, ఎందుకైనా మంచిది. చూశారా, 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 ఆపదలు చెప్పి వస్తాయా? సరే, బంగాళాదాకా వస్తానులేండి, ఎందుకైనా మంచిది. పాడండి. వన్నీ చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివి, అన్నీ ఉన్నదానివి. ఎన్ని ఉన్నా జోడు లేక లేని దానివి, ఏమీ లేని దానివి, ఉత్త ఆడదానివి. చక్రాలున్నా పైకెగిరే గుర్రాలున్నా, తిరిగే చక్రాలున్నా పైకెగిరే గుర్రాలున్నా. కళ్ళెం పట్టి, కళ్ళెం పట్టి, కళ్ళను కట్టి నడిపే మొనగాడుండాలి. వన్నీ చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివి, ఓ వన్నీ చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివి, అన్నీ ఉన్నదానివి. ఎన్ని ఉన్నా జోడు లేక లేని దానివి, ఏమీ లేని దానివి, ఉత్త ఆడదానివి. అందని
ఏదైనా గాని నరులందరూ కోరుదు రందాన్ని అందనిదైనా గాని నరులందరూ కోరుదు రందాన్ని తూకం వేసి పాకం చూసి దెందం ఒకటికి ఇవ్వాలి వన్నే చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివి ఓ వన్నే చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివి అన్నీ ఉన్నదానివి అందండెందం కలిపి ఆనందం అర్థం తెలిపే అందండెందం కలిపి ఆనందం అర్థం తెలిపే అతగాడొకడు తత అయినప్పుడు అన్నీ ఉన్నవనుకోవాలి వన్నే చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివి ఓహో వన్నే చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివి అన్నీ ఉన్నదానివి ఎన్ని ఉన్నా జోడు లేక లేని దానివే ఏమీ లేని దానవే ఉత్త ఆడదానివే మనుషుల్ని మంత్రాలను లాగే అవతల పారాయండి. ఏమిటి బాబు ఈ కళలు ఈ జనం ఏమిటి దంతా? అడ్డొచ్చేవాళ్ళు ఉంటే అప్పుడు చెప్తాను. చూస్తారే లాగండి లాగండి. అబ్బాయి చెప్పితే ఏం పోతుందిరా, మనమేం దోపిడీకి దొంగతనానికి రాలేదుగా, లా ప్రకారం వచ్చాం. అయ్యా మీనా చెప్పు. అయ్యా జమీందారు గారి అప్పు కింద యాస్తి మొత్తం జప్తు చేయడానికి డిక్రీ అయింది. చూస్తారే ఈ జనాలంతా బయట గెండేయండి. బిడ్డ పాపాలని కొట్టుపోతున్నాయి, ఏమిటి ఘోరం? మీరు మనుషులేనా? హక్కుంటే మాత్రం ఇంత రాచుకో. మూలిగా రోడ్ల మీద మీ దౌర్జన్యం అడుగు ముందుకు పడిందా? ఏమిటి తమరు ఊరుకోండి బాబు, ఈ ప్రాణాలు ఇక్కడే నిలుపుకున్నాం, ఇక్కడే బలిచ్చుకుంటాం. ఇది హాస్పిటల్, మనుషుల్ని బ్రతికించడానికి, చంపడానికి కాదు. అట్లాగని అన్యాయానికి తలొక్కి ఊరుకోమంటారా బాబు? అన్యాయం మనది, వాళ్ళది కాదు బాబు. అవును అప్పులు ఎగ్గొట్టడం అన్యాయం కాదు, న్యాయంగా వాళ్ళకి చెందవలసింది. తీసుకోనివ్వండి. డాక్టర్ ఈ హాస్పిటల్ కూడా ఈ ఆస్తిలోదేనా? ఎవరంటారమ్మా, మాకు మాత్రం హృదయం లేదు. హృదయం లేదు ఏమీ లేదు, పూచికి పిల్ల కూడా తీసుకెళ్ళాను వీళ్ళు. అబ్బాయి నువ్వు ఊరుకో బాబు. సూర్యం హాస్పిటల్కు సంబంధించినవి నీ సొంతమైనవి సర్వం తీసుకెళ్ళు. పాపభీతి మీకు ఉన్నట్టుందే. కృష్ణ హాస్పిటల్ పాపభీతి కాదు ప్రాణభీతి. విజయ రాధ విజయ, నీ ఐశ్వర్యాన్ని అధికారాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోవచ్చు, కానీ ఇంత దుర్వినియోగం చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. ఏమిటి రాధ ఏం చేశాను? నీకు తెలియదా పాప, నాకు తెలిసి నేనే దుర్వినియోగం చేయలేదు. చేసిన అన్యాయాన్ని అబద్ధంతో ఎందుకు కప్పిపుచ్చాలని చూస్తా రాధ? అలాంటి అవసరం నాకు లేదు. నమ్మమంటావా? నమ్మకం అడిగి తెచ్చుకునే బిచ్చం కాదు, అర్థం చేసుకున్న హృదయాలు పరస్పరం ఇచ్చుకునే వెచ్చతనం. చెప్పు నేనేం చేశాను? ఇంతకన్నా ఏం చేయాలి? నీ ప్రజలకు ఎటు విద్యా సౌకర్యం లేదు. డాక్టర్ సూర్యం గారి త్యాగం వల్ల ఈనాటికి వైద్య సౌకర్యం కలిగింది. ఆయన తనిల్లే చిన్న హాస్పిటల్గా మార్చి చేతనైన సేవ చేస్తున్నారు. రామ మందిరం సాగుతో ఆ ఇల్లు స్వాధీనం చేసుకున్నావు రాధా. చదువు సంస్కారం ఉన్న నువ్వు చేయాల్సిన పని అయితే మనుషులకు సమాధులు తవ్వి ఆ మట్టితో దేవుడికి మందిరం కడతావా రాధా? రాధా ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఆయన వెనుక ధనం లేకపోవచ్చు, కానీ జనం ఉన్నారు. గూడెంలో ప్రజలు పూరి గుడిసినే గుడిగా చేసి ఆయన్ని పూజిస్తున్నారు రాధా. దాదా. ఏమ్మా? రంగనాథం గారిని వెంటనే పిలుచుకురా. కృష్ణార్పణ. ఇదిగో నీ వెన్ను కాచి నీ వెంటనే ఉన్నానమ్మా. మీరు జగన్నాథం గారి ఇల్లు స్వాధీనం చేసుకున్నారా? అవును చేసుకున్నాను. ఏ నేను తొందరపడవద్దని చెప్పాను. ఇందులో తొందరపడింది ఏమీ లేదు తల్లి, అక్షరాలా నువ్వు చెప్పిన ప్రకారమే చేశాం. వాడిని పిలిపించి వాడు అడిగితే గడువు ఇవ్వమన్నావు, అలాగే పిలిపించి అడిగాను. గడువు అక్కర్లేదని వాడుగా ఆస్తి అప్పగించి వెళ్ళాడు. వద్దంటామా?
ఏమ్మా రాధ నీ ఎదటే సూర్య ఏమన్నాడు చెప్పు. న్యాయ ప్రకారంగా మీది తీసుకోండి అనలేదు. అది ఆయన గొప్పతనం, మీ మంచితనం మాత్రం కాదు. మేము చేస్తున్నది జమీందారీ పెత్తనం. పెద్దతనం లేని పెత్తనం తగలేనా? ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా? నార్మై జ్ఞానం గేనం అంటున్నారు, ఎవరనుకున్నారు? క్షమించండి, జ్ఞానం సంగతి మీతో చెప్తున్నా. ఏం కుసా? మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ. నిన్ను రే అబ్బాయి నువ్వు ఊరుకురా, వాళ్ళు మాటలు నేర్చిన కుక్కలు. కుక్కలకు విశ్వాసం ఉంటుంది, మనకది లేదని రుజువు చేసుకున్నాం. విజయ మీ పట్టుదల నెగ్గించుకోవటానికి ఈ పాపాన్ని నా నెత్తికి చుట్టారు. మీ అధికారానికి అహంకారానికి ఆకారించుకోవటానికి నా పేర ప్రజలకు చేయరాని ద్రోహం చేశారు. కృష్ణార్పణ అమ్మా, ఇప్పుడు ఏం చేయమంటావు? అప్పుడే ఆ ఇల్లు రామమందిరంగా రూపొందింది, రామదాసు గారు కాపురం వెళ్ళారు, విగ్రహ ప్రతిష్టాపన కూడా జరిగిపోయింది. ఇక నువ్వు వచ్చి ఆ మందిరానికి ప్రారంభోత్సవం చేయటమే తరువాయి. మరి ఇప్పుడు రామదాసు గారిని వెళ్ళగొట్టమంటావా? విగ్రహాలు తీసిపారేయమంటావా? నీ ఇష్ట ప్రకారం చేస్తావు, ఏం చేయమంటావు చెప్పు. ఇక చెప్పేది లేదు, చేసేది లేదు. ఆ లోఫర్కి జరగాల్సిందే జరిగింది, చేయాల్సిందే చేశాం. ఇతరులను ఎందుకు అలా తోలనాటం? తోలనాటం కాదు, ముందుగా తెలుసుంటే తుక్కుకి చెదగొట్టేవాడి. అబ్బాయి లేకపోతే మరేమిటి నాన్న, ఆనాడు కాలువల విషయంలో వచ్చి వాడు మిమ్మల్ని నన్ను చేసిన అవమానానికి. ఎవరు ఎవరు మీరు అంటున్నది? వాడే, ఆ సూర్యంగాడు. వారా ఆనాడు వచ్చింది? మరెవరనుకున్నావు? ఏరు చెప్పే దమ్ము లేకపోయినా వేదవకి. వాడే వీడనికి అంత పాడు చేశా. కృష్ణార్పణం. దౌర్భాగ్యరాలిని పరాయి వాడే, ఆయన నీ రుణం తీర్చుకున్నాడు, నీ ఆశ నెరవేర్చాడు. నేను నీ కన్న బిడ్డనే కూడా ఆఖరి దశలో నీవు కోరిన ఒక్క కోరిక నెరవేర్చలేకపోయాను, నీకిచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలేకపోయాను. ఈ పాపం నాదే నాన్న, నాదే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటా? నా ఈ పాపానికి పరిహారం ఏమిటి నాన్న? పాహి రామ ప్రభో వరద శుభదా, పాహి దీన పాల. వెలుగు చూపవయ్యా మదిలో కలత పాపవయ్యా, రామా వెలుగు చూపవయ్యా.
జరిగిపోయింది. ఆయన్ని చూడాలనే ఆశతో ఒకసారి మన ఇంటికి రప్పించాలనే పట్టుదలతో ఇంత అనర్థం తెచ్చుకున్నాను. ఆయన నన్ను మోసం చేశారు. అందరూ కలిసి పాపాన్ని నా నెత్తికి చుట్టారు. అమ్మా, ఈ పాపంలో నీకే కాదు నాకు భాగం తల్లి. దాసుగారు, దీనికి పరిహారం లేదా? నాకు విముక్తే లేదా? లేకేవమ్మా, ఆస్తి అధికారం ఉన్నదానికి తలుచుకుంటే నీకా మార్గం లేకపోవడం. డబ్బుతో పుణ్యాన్ని కొనవచ్చంటారా? డబ్బు కాదమ్మా, మనసు. మనస్సే ప్రధానం తల్లి. ఇంత అన్యాయం చేసి నాకు మనసుందంటే నమ్ముతారా? నమ్మరు. ఆయన నమ్మరు. ఎవరు నమ్మరు? అదా, బ్లడ్ టెస్ట్ చేయాలి. రక్తం తీసుకో. ఎస్ డాక్టర్. ఇది మెలిగ్నెంట్ మలేరియా అని చాలా తీవ్రమైన మలేరియా. నయం కావడం చాలా కష్టం. బాబు, దీంట్లో చూస్తే రక్తంలో ఉన్న జబ్బులు కూడా తెలుస్తాయా? అవును తాతయ్య, ఏ వ్యాధి అయినా సరే కళ్ళకు కట్టినట్టు అంతా కనిపిస్తుంది. అయితే ఇది పెద్ద మిషనే. తెల్లోడి మాయ. కొనిపెడతా కానీ నేను పని చెప్తాను. చేస్తావా? ఓ, ఈ ఊళ్ళో ఒక ఏరుంది తెలుసా? ఓ, ఆ ఏటి ఒడ్డున ఎన్నో పాకలు గుడిసెలు ఉంటాయి. అక్కడే మరుగుడు కొట్టుండేది. అక్కడే ఒక హాస్పిటల్ కూడా ఉంది. ఆ హాస్పిటల్లో సూర్యం గారిని ఒక డాక్టర్ గారు ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ రమ్మంటుందని తీసుకొస్తావా? వచ్చి ఇంతేనా? పరిగెత్తుకొని వచ్చేస్తాను. బాబుగారు, బాబుగారు. ఏమిటమ్మా, ఏమిటా అడావుడి? చూసారా, చూసారా విజయ, ఆ సూర్యాన్ని ఇంటికే రప్పించుకుంటోంది. ఆ చెట్టు ముండ లేదు, లాలి కొరిస్తే చిటికిన వేలంత లేదు. అది ఇప్పటి నుంచి తపాలమోడి నేర్చుకుంటోంది. ఏమో బాబుగారు, మీరు ప్రతి దాని మీద ఒక కన్నేసి ఉంచమన్నారు, మీ చెవిని వేసేశాను. నీకేమమ్మా, చూసామంటే కాల్చి వస్తా. డిగ్రీ ఉందిగా, డిగ్రీ. చిన్నబాబు, ఏమిటి ఎలా ఉన్నావు? ఏం లేదు తాతయ్య, మలేరియా అదుపులోకి రాలేదు. మనుషులు ఆ ఎండుటాకుల్లా రాలిపోతున్నారు. హాస్పిటల్లో చిటికెడు మందైనా లేదు. మనస్సులో చెదరని విశ్వాసం ఉందిగా బాబు. అదే, ఉన్నవాళ్లకు లేనిది, లేని వాళ్లకు ఉన్నది. నిజమే బాబు, లేకుంటే ఈ పల్లెటూరు ఇంత వల్లకాడుగా ఉండేదా? జమీందారు గారు కనీసం ఏడాదికి ఒకసారి కనపడి చల్లని మాటలన్నా చెప్పేవారు. ఈ జమీందారిని గారు అది లేదు. అవును, ఆమె తలుచుకుంటే. తలుచుకుంటేనేగా మనకి ఈగతి పట్టింది. బాబు, క్షణం ముందే మీకోసం ఆ విజయమ్మ కబురు చేసింది. నా కోసమా? ఎందుకు? ఎందుకు? కొరవా సరవా ఉంటే లాక్కుందామని. ఇంకా మన దగ్గరే ఉంది తాతయ్య, ఉంటే మందుల కోసం ఎప్పుడూ అమ్మేసి ఉండేవాడిని. డాక్టర్ గారు వినిపించారా? ఆయన లేరుగా, తాతయ్య చెప్పాడు. అక్క, మా అక్క కోపడుతుందని 8 ఉన్నాడు. ధర ఇస్తా గానీ డబ్బులు ఏవి అన్నాడు. పరేది డబ్బు. సరేలే, నీ మరమనాలు నువ్వును. డాక్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు? అదేమో నాకేం తెలుసు. పోన్లే, నువ్వు వెళ్ళు. ఏమక్కా కోపం వచ్చిందా? డాక్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు? అడిగిరన్నా. అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. వెళ్ళి చెప్తా. ఏమండి, మా సూర్యం కోసం వెతుకుతున్నారు? ఎందుకు, ఇంకా అప్పేమైనా మిగిలిందా? ఏ, ఆ ఇల్లు ఇచ్చినంత మాత్రాన అప్పు తీరిపోయింది అనుకుంటున్నారా? తీరలేదనుకున్నా ఇంకా వాడి దగ్గరే ఉందండి తీర్చడానికి. తీసుకునే వాళ్లకు మాకు తెలుసు ఏముందో. ఎందుకండి బుకాయిస్తారు? మీకేం తెలుసు? అసలు మనిషిని ఎరగరు. ఇప్పుడు నేనే సూర్యం అన్నా మీరు నమ్ముతారు? తప్పకుండా నమ్ముతాను. ఈ నిజాన్ని మీరెప్పుడో చెప్పుండవలసింది. చెప్పండి, మీ పేరెందుకు దాచారు?
దాచినందువల్ల మీకు కలిగిన నష్టమేమీ లేదుగా. జరగవలసిన నష్టం ఏదో జరిగిపోయింది. క్షమించండి, మీకు నష్టం కలిగించాలనే దురుద్దేశం నాకు లేదు. ఒకరి సదుద్దేశాలు మరొకరికి ఎలా తెలుస్తాయి? నిజమే, ఆ నష్టపరిహారం కోసమేనా ఇప్పుడు నన్ను పిలిపించింది? చూడండి, నా దగ్గర ఇప్పుడు చిల్లి గబ్బ కూడా లేదు. ఉన్న ఇల్లు వాకిలి మీరే తీసుకున్నారు, ఇక మిగిలిందల్లా ఆ మైక్రోస్కోప్ ఒకటి. హాస్పిటల్లో మందులు కూడా లేవు. దీన్ని అమ్మడం కన్నా నాకు వేరే గత్యంతరం లేదు, అందుకే దీన్ని మీ వద్దకు తీసుకున్నాను. మీరు ఈ మాత్రం సహాయం చేయగలరనుకుంటాను, ఏమంటారు? పోనేంటి, దీన్ని తాకట్టు పెట్టుకునైనా 200 ఇవ్వండి, ప్రస్తుతానికి గడుస్తుంది. మీరేదో అనుమానిస్తున్నట్టున్నారు, వెళ్ళొస్తాను. మీరు వెళ్ళటానికి వీల్లేదు, భోంచేసి వెళ్ళాలి. క్షమించండి, నేను వెళ్ళాలి. నా మీద భోంచేసి మరీ వెళ్ళండి. రండి. విందు చాలా బలంగా ఉంది, ఇంత బలవంతపు విందు కారణం ఏమిటో? ఏమీ లేదు, అవసరానికి మీ ఇంటికి వస్తే ఆదరిస్తారేమోనని. మిమ్మల్ని ఆ మాత్రం అర్హత లేదా నాకు? మీకు కాదు, నాకు. ఏ కులం గోత్రం లేని వాడిని మరి? వెలివేసింది మీ నాన్నగారినేగా. తల్లిదండ్రులు చేసిన అప్పుల్లాగే తప్పులకు కూడా బిడ్డలు బాధ్యులవుతారు. అంతేనా, బిడ్డలు చేసిన పాపాలు తల్లిదండ్రుల్ని బాధించవు? ఏమో నాకేం తెలుసు, నేనే పాపాలు చేయలేదు. పుణ్యాత్ముడు. పోనీలేండి, ఫోన్ చేయండి. మీరు మగవాళ్ళ తర్వాతనే ఆడవాళ్ళు, అది హిందూ సాంప్రదాయం. అది భార్యాభర్తల విషయంలోనే అనుకుంటారు. మనకి ఏమిటి అలా చూస్తున్నారు? మీ అందం. అవును, మీ అందం చూస్తుంటే ప్రకృతే పరవశమవుతోంది. వైద్యం తప్ప మరేమీ చేతగాని నాకు కూడా మీ బొమ్మ గీయాలనిపిస్తుంది. మీరు ఇక్కడికి వచ్చింది మైక్రోస్కోప్ అమ్మటానికి, ఆడవాళ్ళ అందం వర్ణించడానికి, బొమ్మలు గీయటానికి కాదు. అవునవును, ఐఎమ్ సారీ. సృష్టి రహస్యం అంతా కనిపిస్తుంది అని మీరు అనుకుంటున్నారు? నేను కూడా. ఏమిటి, కళ్ళు పెట్టుకు చూస్తే పట్టపగల్లా కనిపిస్తుంది. చూడ్డానికి కళ్ళుంటే రహస్యాలు ఇందులో ఏమిటి? కళ్ళల్లోనే కనిపిస్తాయి. సరేలే, చూడండి. చూస్తున్నానుగా. ఇలా ఒక కన్ను మూసి చూడండి. ఇలాగా? కరెక్ట్. ఇప్పుడు చూడండి ఏం కనిపిస్తుంది. నా మొహం. మీ మొహం? ఏ మీ మొహమే కనిపించాలా? అది కాదు, చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకు చూడాలి. ఎలా? ఇలాగా? అబ్బే అలా కాదు, ఇలా. ఎలా? అలా నా మొహంలో చూస్తే ఏం కనిపిస్తుంది? మీ యంత్రంలో కంటే ఎక్కువే కనిపిస్తుంది. చచ్చి ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. కాదు, మీకు చెప్పడం చేత కాదు. ఎలా చెప్పడం? ఓ పక్కనే చెబుతుంటే మీరు నవ్వుతూ కూర్చుంటేను. నవ్వుతున్నానా నేను? లేదు, చక్కగా నేర్చుకుంటున్నారు. మరి కనపడకపోవడం ఎవరి పొరపాటు? మీ యంత్రం అనేది చెడిపోయిన యంత్రంలో ఏం కనిపిస్తుంది? చెడిపోయిందా? ఏది? తలలు ఢీకుంటే ఏమవుతుందో తెలుసా?
పుట్టబోయే పిల్లలకు పైపళ్ళు వస్తాయట. నెత్తిన కొమ్ములు వస్తాయట. అయితే అవి మీ నెత్తిన రావడమే ధర్మం. ఏమో మీది వట్టి మట్టి బుర్ర కనుక బాగుంది. చెడిపోయిన యంత్రంలో చూడలేకపోతే నాది మట్టి బుర్ర. ఇదిగో మళ్ళీ మళ్ళీ ఆ మాట అనకండి. ఇది ఇప్పుడు కాదు, ఇక పదేళ్లకు కూడా చెడిపోదు. అంత గ్యారంటీనా? అమ్ముకునే వాళ్ళు అలాగే చెప్తారు. అవును, నాకై నేను అమ్ముతాని రావడం వల్ల మీకంత చులకనైపోయింది. పోనీ మీరేం కొనక్కర్లేదు. కోపం వచ్చినట్టుందే, ఆ యంత్రాన్ని అక్కడ పెట్టండి. ఏ మా నాన్న దీన్ని కూడా మీకు తాకట్టు పెట్టిపోయాడా? ఇంకాస్తుంటే తాకట్టు పేరుతో నన్ను మీ సొంతం చేసుకునేట్టున్నారు. చేసుకోవాలనుకుంటే సొంతం అవుతారా? పోనీ ఇందాక నా బొమ్మ గీస్తానారు, గీయండి. మీకు నిలకడగా కూర్చోవడం కూడా చేత కాదు. అయితే నేను ఎందుకు పనికిరానంటారు? మీరా అన్నసత్రం పెట్టడానికి ఫస్ట్ దాదా. ఎంతసేపు అయింది వచ్చి? మీ నవ్వులు నాటకాల కంటే ముందే వచ్చాం. ఎవరమ్మా అబ్బాయి? జగన్నాథం కొడుకేనా? ఏం కావాలంటాడు? ఇచ్చే పిచ్చివాళ్ళు ఉంటే ఏమైనా కావాలంటాడు. ఆయన మైక్రోస్కోప్ అమ్ముతారట. డబ్బు కావాలంటాడు. వాడబ్బా వీళ్ళ నాన్నను ఉంచాడు, కొడుకు ఈమెను ఉంచాలని చూస్తున్నాడు. కృష్ణార్పణం కృష్ణార్పణం. ఒరే అతని ఉద్దేశాలతో మనకేం పని? వస్తువు అక్కర్లేదు అనుకుంటే అక్కర్లేదు. లేదు, నేను కొంటానన్నాను. కొంటావు కొంటావు, ఇంకా ఇకైకలో పక్కపక్కల ఆడాలక. అబ్బాయి అమ్మాయి కొంటాను అన్నదంటే కొనడమే, లేకుంటే మాట పోదు. ఏమ్మా ఎంత చెప్తున్నాడు? 200. 200? ఎరా అబ్బాయి నీకు తెలుసుగా అది ఎంత చేస్తుందంటావా? అంతా దగ మోసం. 200 పెడితే 2 డజన్లు వస్తాయి. సరే ఇప్పుడు ఆ విచారణంతా ఎందుకు దాదా? ఏం బాబు? ఆ గదిలో ఉన్న బాబుతో ఈ రోజు కాదు రేపు రమ్మని చెప్పు దాదా. పోన్లే, నువ్వే వెళ్ళి డబ్బుకు రేపు రమ్మని చెప్పమ్మా. ఎలా చెప్తుంది? ఇంకా వాడితో ఎన్నెన్ని మాట్లాడాలో. అవును చాలా మాట్లాడాలి. మాట్లాడాలా? వాడితో నువ్వు మాట్లాడా? సిగ్గులేదు? అర్ధరాత్రి వేళ పరాయి మగ వాడితో? ఆ మాటకు వస్తే మీరు మాత్రం పరాయి వాళ్ళు కాదు. మేము పరాయి వాళ్ళమా? మేము ఆ దశలతో మమ్మల్ని పోలుస్తావా? చెప్తా. ఈ రోజు మీకు చాలా చెడ్డ రోజు. ఇంటికి వచ్చిన అతిథి ఇచ్చిన విందు కన్నా తెచ్చిన నిందే ఎక్కువ. క్షమించండి, వాళ్ళు మిమ్మల్ని అవమానించారు. అధికారం లేని విషయంలో అనవసరంగా తలదూర్చారు. ఈ సంగతి రేపే వాళ్ళకి తెలిసేట్టు చేస్తాను. తొందరపడకండి, వాళ్ళు మీకు ఆత్మీయులు, శ్రేయోభిలాషులు. ఒక్క పూట అతిథి కోసం వాళ్లతో ఎందుకు తగువ పెట్టుకుంటారు? పోనీ ఎందుకు ఏడుస్తున్నారు? బాలయ్యవారండి మీరు. పరాయి వాడిని నేను, మీది మట్టి బుర్రని, మీరెందుకు పనికి మాలిన వారని ఎన్నో అన్నాను. అప్పుడంతా నవ్వారు నవ్వించారు. ఇప్పుడు అయిన వాళ్ళు ఏదో అన్నారో లేదో ఏడుస్తున్నారా? సరే ఇంతకు మీరు దాన్ని తీసుకోలేదనేగా మీ బాధ. ఏం పర్వాలేదు, దానికి ఏదో ఏర్పాటు నేను చేస్తాను. ప్రొద్దుపోయింది వెళ్ళొస్తాను. అది నాది, అక్కడే ఉంచండి. అది కాదమ్మ గారు, వంట పనికొస్తూ ఈ పెట్టింది కానీ సంగీతం వాయిస్తూ వంట చేస్తారా? 24 గంటలు వంట చేస్తారా? కాస్త సందు దొరకడం సాధకం చేసుకుంటాం. ఇది మా వృత్తి నాయన, మా వృత్తి.
ఉషా ఇంట్లో ఏం లేదే నీ మొహం తగలయ్యా అమ్మ అమ్మ చచ్చిపోయాను అమ్మ అమ్మ కుక్కమడ చంపేసింది రాయ్ పెట్ట ఏం లేదే అమ్మ పసిగట్టేసింది పుట్టుకో పుట్టుకో పెట్ట పెట్ట అయ్యో బాలమ్మ గారు మీరు చేస్తున్న సంగీత సాధన ఇదే అవును దాదా దొంగతనం కూడా సాధన చేస్తారయ్యా సాగేది ఏంటి దొంగతనమా కాకుంటే ఈ పెట్టిలో తీసుకెళ్లాల్సిన కర్మ నీకేం పట్టిందప్పా విన్నావమ్మా విజయ విన్నావా పిల్లలు పాపలు కలదాన్ని ఏదో నాలుగు లడ్డూలు తీసుకెళ్తున్నాను కదా వీళ్ళంతా దొంగతనం అంటున్నా విన్నావా దాని దొంగలేమ్మ ఇక మీదట ఏదైనా మంచి పాత్రలోనే పెట్టి తీసుకెళ్ళి నా తల్లి అలాగేనమ్మా దాదా చూడ్డానికి కళ్ళుంటే రహస్యాలు ఇందులో ఏమిటి కళ్ళల్లోనే కనిపిస్తాయి అధికారం లేని విషయంలో అనవసరంగా తలదూర్చారు ఈ సంగతి రేపే వాళ్ళకి తెలిసేట్టు చేస్తాను నీకోసమే వస్తున్నాను రానాయనా లోపలికి రా బుజ్జమ్మ బుజ్జమ్మ ఆయన వస్తున్నారు బుజ్జమ్మ ఎవరమ్మా ఆయనే డాక్టర్ గారు వెళ్ళి పైకి తీసుకురా అలాగేనమ్మా చూడు బాబు నువ్వు రావటం పైనుంచి చూచినట్టుంది విజయ కబురు చేసింది తాను ఆ మైక్రోస్కోప్ కొంటున్నదో తాకట్టు పెట్టుకుంటున్నదో నాకైతే తెలియదు కానీ నీకు 200 పైకి ఇచ్చి పంపించమన్నది ఏమిటి ఆలోచిస్తున్నావు ఆవిడను చూడాలి నేను వాకిట్లోకి వచ్చిన వాడిని వాకిట్లో నుంచే పంపించి వేయాలనుకున్నా ఆవిడను ఏం చూస్తావు బాబు డాక్టర్ బాబు ఎక్కడ వాడెందుకుంటాడు వచ్చాడు డబ్బడిగాడు ఇచ్చాను వెళ్ళాడు వచ్చారా లేరమ్మా వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు రంగనాథం గారు డబ్బిచ్చారట తీసుకుని వెళ్ళిపోయారు డబ్బిచ్చారా డాక్టర్ మైక్రోస్కోప్ అమ్మేశారా ఏదమ్ముకున్నా ప్రజల కోసమే రాధ వెంటనే కావాల్సిన మందులు తెప్పించు మీ వాళ్ళు వాకిట్ నుంచే ఇచ్చి పంపారు థ్యాంక్స్ అది తెలిసే వచ్చాను ఏ ఈ డబ్బుకు తాకట్టు పత్రం రాయించుకోవాలా డబ్బులు తాకట్లు పత్రాలు తప్ప నా జీవితంలో ఇంకేమీ లేదని మీ ఉద్దేశమా మీ ఇంటికి వచ్చే వాళ్లకు డబ్బు తప్ప ఇంకేమీ అక్కర్లేదని మీ ఉద్దేశమా కాదు కానీ కాదు కాకుంటే అవమానానికి అర్థమేమిటి జరిగింది ఏదో తెలుసుకోకుండా నన్ను అపార్థం చేసుకుంటున్నారు నేను అపార్థం చేసుకున్నంత మాత్రాన మీకు వచ్చే నష్టమేమి లేదు పోనీ మీరు చేసిన సాయం మర్చిపోలేదు వీలైనంత త్వరలో మీ డబ్బు తెప్పిస్తాను సెలవు మీరేం విన్నారో ఏమనుకున్నారో అదే నిజమని భావించకండి ఇంతవరకు జరిగిందేది నాకు తెలిసి జరిగింది కాదు నేను చేయాలి చేసింది కాదు నా మాట నమ్మండి నమ్మరా నా మాట నమ్మరా నేను నమ్మి చేసేదే ఉంది మీరు నమ్మితే నేను చేయవలసింది చేయగలిగింది చాలా ఉంది మీ నమ్మకమే నాకు బలం చెప్పండి మిమ్మల్ని చూస్తే జాలి వేస్తోంది ఎందుకు మీ అమాయకత్వానికి ఏమీ చేయలేని స్థితిలో ఉండి అన్నీ చేయగలనుకునే మీ బేరతనానికి నేనంత అబలం కాను ఈ ఆస్తి ఐశ్వర్యం నాది అనుకున్నది ఏదైనా చేస్తాను ఏం చేస్తారు జరిగిన అన్యాయానికి చేసిన పాపానికి నిష్కృతి మీరేమీ చేయలేరు నా మాట నమ్మండి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆశలు పెట్టుకోకండి
అనవసరంగా బాధపడతారు. నన్ను హేళన చేస్తున్నారు. కాదు, హెచ్చరిస్తున్నా. సరే, త్వరలో మీరే తెలుసుకుంటారు. విజయ, ఏమిటి ఉత్తరం? బంగ్లా ఖాళీ చేసి సూరన్ గారి హాస్పిటల్కి ఇవ్వాలా? అవును, ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాను. నేను ఉత్తరం వేశాను, మీరు అమలు జరపాలి. ఏమిటి నువ్వు ఉద్దేశం? మా నాన్నగారు చేసిన పనులు వేసిన ఉత్తర్వులు రద్దు చేస్తున్నావు, అడుగడుగునా మమ్మల్ని అవమానిస్తున్నావు. దీనికంతటికి కారణం ఆ సూర్యంగాడి. అయ్యో పాపం, ఇంకా వాడిని ఊళ్ళో ఉండదిస్తున్నా. లేకపోతే ఏం చేసేవాళ్ళు? ఏం చేసేవాళ్ళమా? అదేదో తర్వాత చెద్దురుగా. ముందు బంగ్లా ఖాళీ చేయించండి. బంగ్లా ఖాళీ చేసి చెట్టు కింద ఉంటావా? ఆయన ఇంటి నుంచి వెళ్ళగొట్టారే, ఎక్కడుంటారనుకున్నారు? అక్కడే ఉంటాం, పర్వాలేదు. ముందు చెప్పిన పని చేయడానికి వీల్లేదు. ఎలా వీల్లేదో నేను చూస్తాను. దాదా దాదా, వెంటనే మనం బంగ్లా ఖాళీ చేయించు. వెళ్ళి హాస్పిటల్ ఇక్కడ పెట్టుకోమన్నాను సూర్యం గారితో చెప్పు. విజయ దాదా వెళ్ళు. కృష్ణార్పణ. దాదా నువ్వు వెళ్ళు. అమ్మా, అంతా విన్నాను. నువ్వు చేయదలుచుకున్న పని మంచిదే, కానీ చేయటానికి వీల్లేదే. కారణం? కారణమా? మీ నాన్నగారు నిన్ను నా చేతుల్లో పెట్టి వెళ్ళారు. నీకు యుక్త వయసు వచ్చి వివాహమై మగదక్షత ఏర్పడే వరకు నిన్ను నీ ఆస్తిని కాపాడే బాధ్యత నాకు అప్పగించారు. పైగా పవరు పట్టా కూడా వ్రాశారు. పవరు పట్టానా? అవును. కాదు కూడదని నువ్వేదైనా చేయటానికి ప్రయత్నం చేశావా? కోర్టు ద్వారా దాన్ని నేను ఆపవలసి ఉంటుంది. అది నీకు గౌరవం కాదు, మాకు గౌరవం కాదు. ఆలోచించు. నా కాళ్ళు చేతులు కట్టేశావు, నన్ను బందీని చేశావు. ఎందుకు చేశావు నాన్న? ఇలా ఎందుకు చేశావు నాన్న? ఎవరు మీరు? ఐ ఆమ్ సిస్టర్ పద్మ. ఎవరి కోసం వచ్చారు? నీకోసమే వచ్చాను. నా కోసమా? ఎస్, నిన్ను సుఖపెట్టాలని వచ్చాను. వాట్? నువ్వు పద్మనాభం అనే సుగుణభూషణుణ్ణి, ప్రణయభూషణాన్ని ప్రేమించావట? అతనితో గడపడానికి నీకు క్షణకాలం తీరిక లేదట? నిద్ర లేవగానే ఇక్కడికి వస్తావట, ఇంటికి వెళ్ళగానే నిద్రపోతావట? నాన్సెన్స్! నాన్సెన్స్ ఏమిటి? న్యూసెన్స్గా ఉంది. అతను నీ వియోగాగ్నిలో పడి కాలి మాడి మసిబొగ్గైపోతున్నట్ట. పాపం పాపం. అలాగా? అందుకని నన్ను ఇక్కడ పనిచేయమన్నారు, నిన్న ఇంటికి వెళ్ళమన్నారు. థ్యాంక్ యూ సిస్టర్. నా మెన్షన్? నేను ఆయన చూడందే బ్రతకలేకుండా ఉన్నాను. వెళ్ళొస్తాను సిస్టర్. ఆబ్వియస్లీ. ఓ మై గాడ్, నువ్వు వెళ్తున్నావా? వెళ్ళొద్దు మరి. టాటా. రాధా రాధా. నేను రాధా. డాక్టర్. మై గాడ్. డాక్టర్, మన హాస్పిటల్ కొత్త నర్స్ వచ్చింది చూడండి. ఎవరు? నేను సార్, రాధా బాధితుణ్ణి. అరే నువ్వా? ఏమిటి అవతారం? ఇదా ఆసుపత్రి అవతారం సార్. రాధా మనోహరుడికి యమునా తీరం బృందావనం అంతా పోయి చివరికి ఆసుపత్రి గతైంది సార్. సార్, నన్ను ఏదైనా ఒక పనిలో పడేయండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏది పట్టుకుతుందాం. సరే, మేల్ నర్స్ కావండి. థ్యాంక్ యూ. నర్సా? ఏమేమి పని చేస్తారా? మొదట నువ్వు నాకు కాస్త నేర్పితే తర్వాత నేనే నీకు నేర్పుతాను. రాధా చూడు, మరి ఈ జబ్బు ఏమవుతుంది? ఒకటే బిజు, ఒకటే బిజు. లేదా తాగవయ్యా? పర్వాలేదు, తాగుతా తాగి. అది అబ్బో వేడి వేడి. పర్వాలేదు, జ్వరం తగ్గిపోయింది. బాబో తల్లి పూర్తిగా పోతున్నాం. మీరు కదలకూడదు. అలాగే ఏమిటి బాబు, నా వెంట పడ్డానికి నువ్వు ఇక్కడికి వచ్చింది? కాదు రాధా, 24 గంటలు నువ్వు నా కంట పడ్డానికి. బాబు, ఈ మాట డాక్టర్ గారితో చెప్పనా? చెప్పుకో, నాకేం భయమా? చూడు రాధా. ఏడోకు బాబు, మరి ఏదైనా పని చేయి. నువ్వు నేర్పితేగా? నేర్పు, తర్వాత చూసుకోమంటాడాక. బావా, ఈ ప్లాస్టిక్ కత్తిరించు. ఓ చింతనా, మేనర్స్ అంటే కత్తిరి. అక్కడ 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 అక్కడ. ఇంత దాలా? వెరీ గుడ్, కరెక్ట్.
ఈ దెబ్బతో మన ఆపరే మరి అప్పులలాగా అతుక్కుపోతావే అమ్మా కర్మ భయం లేదమ్మా డాక్టర్ గారి కోసం దాదాని పంపించాను ఈ పాటికి వస్తూనే ఉంటారు వస్తారంట రారు బుజ్జమ్మ రారు అమ్మా పదండి బాబు పదండి వచ్చావా నాయనా వచ్చావా నేను నువ్వు అలా వచ్చి వెళ్ళావు ఇలా మాయదారి జలం ముంచుకొచ్చింది అంటే వెళ్లకుండా ఇక్కడే ఉండిపోమంటారా ఉంటే ఇంకేం వస్తుందా బాబు ముందు కాస్త ఏమైనా పరీక్ష చేయండి ఏమికేం చెప్పు మంచి వాళ్ళు అంటే ఒళ్ళు మంట బాగున్నోళ్ళు అంటే కడుపు మంట ఏం కూసావు ఏం కూసావు అమ్మా డాక్టర్ గారు వస్తున్నారు లేవకండి కూర్చోండి మీరు మళ్ళా వస్తారనుకోలేదు ఏమీ లేదు నేను అన్నీ చేయగలను అనుకుంటా ఏమీ చేయలేదు నేను బేలను బానిసను బందీని మీరన్నది నిజం కానీ కానీ నాకెవరూ లేరు అంతా నా ఆస్తి కోసం ఐశ్వర్యం కోసం నా చుట్టూ చేరిన వాళ్ళు మీకు నేనంటే జాలుందిగా మీరు నా దగ్గరే ఉండండి వెళ్ళకండి మీరు వెళితే బహుశా నేను బ్రతక ఉంటారా ఉంటారు దాదా బుజ్జమ్మ మీకేం మతిపోయిందా మర్యాద మననాలైన మనుషుల్ని జమీందారి జనాలలో పట్టుకొస్తారా మంచాల మీద కూర్చోబెడతారా ఒళ్ళు తెలిసే చేస్తున్నారా వాళ్ళకి తెలియదు సరే మీకు రోగి ఉన్న ఈ గదిలో ఇలా కేకలు పెట్టకూడదని మీకు తెలుసా అవునరా అబ్బాయి అది నిజమే ఏమిటి నాన్న నిజం నిన్న వచ్చి మసూతుగా వస్తుందని భయపెట్టి వెళ్ళాడు నేనా అవును నువ్వే అబద్ధం నీకెవరు చెప్పారు దాదా దగ్గర ఉండి విన్నాడు బాబు నేను అసలు లేనే లేను లేవు అబ్బాయి లేనంటున్నాడు మనం మనుషులను నమ్మకపోతే ఎలా సూర్యం మసూచకం వస్తుందని చెప్పాడే అనుకో పెద్ద పెద్ద డాక్టర్లే పొరపడుతున్నప్పుడు నిన్న మొన్నటి వాడు పొరపడ్డానికే ఏం నాయన మరేం భయం లేదంటావుగా నిన్న మొన్నటి వాడిని నేనేమంటేనే తాతల కాలం నాటి డాక్టర్ని పిలిచి తెలుసుకోండి తెలుసుకుంటా అబ్బాయి పిల్లలు పేరంటం గారి నీ బోర్డు సలహా ఇవ్వడం కావాలి నడు బయటికి మీరు ఊరుకుంటారా లేదా నన్ను ప్రశాంతంగా చావనైనా చావనిస్తారా లేదా మీరు ఊరుకుంటారా లేదా విశ్రాంతి తీసుకోండి నేను చెప్తున్నా నువ్వెవడో చెప్పడానికి మనోబలమైనా లేని ఈ మంద భాగ్య కోసం మీరెందుకు అవమానాలు పాలవుతారు వెళ్ళండి డాక్టర్ వెళ్ళండి చూడు నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి నేను చెప్పాలనుకుంటున్నాను చెప్పు దానికే ఇంటికి పిలిచి ఇలా అవమానించడం ఎవరికీ మర్యాద కాదు మంచి మాట అన్నావు మరి ఆ విషయం అమ్మాయి కాదు తెలియవలసింది అవమానించింది మీ అబ్బాయి నిజమే వాడేదో ఆవేశంలో అరిచాడు అవమానించాడు కానీ పిలిపించిన ఆవిడ పలకకుండా ఎందుకు ఊరుకుందంటావు ఏమో నాకేం తెలుసు అదేరా అబ్బాయి నువ్వు శుద్ధ సత్యకాలపు మనిషివిరా నీకు ఏదీ అర్థం కాదు ఎంత ఐశ్వర్యం అధికారం ఉన్నా ఆడది అస్వతంత్రురాలు అయినా ఆవిడ స్వతంత్రించి చేసిన చేయరాని పని ఏమిటి ఆనాడు మైక్రోస్కోప్ అని ఈనాడు జ్వరమని నిన్ను పిలిపించింది అంత మాత్రాన కొంప మునిగిపోయిందని కాదు అదే అబ్బాయిని ఒక్క మాట అడిగి చేసిందనుకో ఎంత బాగుండేది ఆయన అడిగి చేయవలసిన అవసరం ఆమెకే ఉంది కృష్ణ అర్పణ ఒరే అబ్బాయి నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా పెళ్లి చేసుకోవాలనుకున్నావా లేదు అందుకే నీకు అర్థం కాదు మమకారం రా తండ్రి మమకారం బంధువుల నుంచి వచ్చిన అసూయ అర్థమైందా ఇది కేవలం వాడేర్పరచుకున్న మమకారం అంటావా కాదు చిన్నతనం నుంచి వాళ్ళిద్దరూ పెంచుకున్నది వాళ్ళ నాన్న ఆశించింది ఆశీర్వదించింది అందుకే పాపం ఆ అమ్మాయి నోరెత్తలేకపోయింది వాళ్ళిద్దరికీ ఇలాంటి అనుబంధం ఉందని నాకు ఇంతవరకు తెలియదు తెలిస్తే ఇంత దూరం రానిచ్చేవాడిని కాదు క్షమించండి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను చంద్రానికి నా మాటగా చెప్పండి జ్వర తీవ్రతలో ఆమె ఏమైనా మాట్లాడి ఉండొచ్చు బాధాకరంగా ప్రవర్తించుండొచ్చు అవును
ఎంత బాధపడకపోతే లౌక్యం తెలిసిన వాడు అలా ఆవేశపడతాడు. అయితే నేనే వెళ్ళి ఆవిడ్ని మన్నించమని అతనితో చెప్తాను. ఆలు మగల మధ్య మనం ఎందుకు? మనం తప్పుకుంటే వాళ్లే సర్దుకుపోతారు. నువ్వు శుద్ధ సత్యకాలపు మనిషివిరా. వెళ్ళి. మనోబలమైన లేని నాలాంటి మందభాగ్య కోసం మీరెందుకు అవమానాలు పాలవడం? వెళ్ళండి డాక్టర్, వెళ్ళండి. ఈ ఇద్దరి మమకారం ఈనాటిది కాదు, చిన్నప్పటి నుంచి పెంచుకున్నది, వాళ్ల నాన్న ఆశించినది, ఆశీర్వదించినది. ఆలుమగల మధ్య మనమెందుకు? మనం తప్పుకుంటే వాళ్లే సర్దుకుంటారు. చూడు, మనం తప్పుకుంటే వాళ్లే సర్దుకుంటారు. అవును, నేను తప్పుకుంటే వాళ్లే సర్దుకుంటారు. మీకు జరిగిన అన్యాయాలకు అవమానాలకు క్షమాపణ కూడా చెప్పుకోలేని లజ్జతో కుమిలిపోతున్నాను. అంతేకాదు, అధికారంతో ఐశ్వర్యంతో అల్లిన ఈ బంగారు పంజరంలో ఉండలేను. బంధాలన్నీ తెంచుకొని బయటపడాలి. అందుకు మీ చేయూతను అడుగుతున్నాను. మీ పాదాల చెంత ఇంత చోటు నర్ధిస్తున్నాను. మందభాగ్య విజయ. దాదా. ఏమ్మా? డాక్టర్ బాబు గారికి. బాబు, అమ్మగారు మీకు ఉత్తరం ఇవ్వమన్నారు. ఉత్తరం అక్కర్లేదు, తీసుకోండి. చదివి చూడండి బాబు. చదవలేదని చదవనన్నాన్ని చించవతల పారేశారని చెప్పు. బాబు. దాదా. నా మాట వెళ్ళి. ఉత్తరాన్ని చదవనేనా లేదా? చించి పారేశారా? నేను చేసిన అన్యాయానికి తగిన శిక్ష విధించారు. అంతే దాదా, అంతే. అయ్యా దాదా గారు. ఏ అమ్మా బాలమ్మ గారు. అయ్యగారు పిలుస్తున్నారు. ఏ అయ్యగారు? ఎందరో అయ్యగారు ఉన్నారే, నువ్వు బుడబడా తీసుకొచ్చినాడు అలా అయ్యగారు గాడు. ఏమో మాటలు కొంచెం జాగ్రత్తగా రాని. ఆ మాటకు వస్తే ఇంటికి అయ్యగారు లేరు, అమ్మగారే. ఆ మాట ఆఫీస్లో చంద్రబాబు గారు ఉన్నారు, వెళ్ళి చెప్పు. మెచ్చి మేకపాలు కప్పుతారు మొఖానికి. పావమ్మప్ప, పై వంటింట్లో వాసాలు లెక్క పెట్టు, నీకే కప్పుతారు. ఉద్యోగం అంతా గొడవ ఏకంగా వాసాలు దూరాలు లెక్కకపోతే ఏం చేస్తావు? ఎందుకమ్మా వాళ్ళు వాళ్ళ కడుపు కొడతావు? నీ కడుపు నిండేనా పండేనా? నువ్వు నాగా అందరి కడుపులు ఎండ కట్టడానికి. ఏమై ఇలాంటి టపాలు వేయడానికైనా నీకు జీతం బతి వచ్చి పెట్టుకున్నది గడా ట్రాస్కల్. బాబు ఏం గుడ్లు ఉరుగుతున్నా, నడు బయటికి. దాస్ గారు, మీరు అకౌంట్ సెటిల్ చేసి పంపించేయండి. బాబు కాఫీ. వీళ్ళు కృతజ్ఞులు, నీచులు, చిన్నింటి వాసాలు లెక్కటి విశ్వాస ఘాతకులు. తమరింతగా చూస్తూ ఉండబట్టి కానీ లేకపోతే బాబు వెళ్ళిపోమన్నారా? ఆయన ఎక్కడ? ఆఫీస్లో ఉన్నారా? లేరమ్మా, ఇంటికి వెళ్ళాడు. అమ్మా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? వెళ్ళమంటారా? ఉండమని ఎలా అనగలను? ఇంట్లో నేనే ఒక బానిసను, బందీని. నా కోసం మీరంతా ఎంతకాలం బాధపడతారు? వెళ్ళండి, మీరైనా తలెత్తుకు బ్రతకండి. ఇదిగో వేడివేడిగా ఉంది, త్వరగా తినండి. దాదా ఉద్వాసన తమకాయం కర్యమే కదూ. కాకపోతే ఈ బాలమణి తోటవాడు సెలగటం అది సరే, కానీ ఈవేళ బంగాళాలో విందు. మీ భోజనం ఇక్కడే ఇక్కడే ఉండండి. ఈ పాడు కూడు తింటే వంట పడుతుందంటావా? ఏ తిన్నవాళ్ళందరికీ, తింటున్న వాళ్ళకి శుభ్రంగా వంట పడుతుంది. మీకు కూడా వంట పడుతుంది, ఏం భయం లేదు. కొన్ని త్వరగా తినండి, వస్తాను ఇప్పుడే. ఈ బాలగ్రహాన్ని ఇక్కడి నుంచి తొలగిస్తేనే కానీ ఈ ఇల్లు బాగుపడదు. ఒక్క నిమిషం ఇంకా దీన్ని పోపులు పట్టలేదు, వంట ఏకనే పిలుస్తాను, వెళ్ళండి. అందుకాలదే, ఇదిలా చూడు,
అయ్యో ఏమిటి బడిపిల్లాగా ఈ శ్రాంత పోసుకున్నారటి? నేను పోసుకోలేదు, అదే ఒలిగిపోయింది. చూడు ఇవాళ విందు గిందు అంటున్నావు, పది మందిలో కూర్చోవాలి. ఈ ఈ చొక్కా కాస్త పురుగు పెడుతుందా? ఇలా తగలేయండి. ఇదిగో పోయి మీద పులుసు చారు అవి ఉన్నాయి. ఆ పాయసం మొదట మొట్టంటే ఒక చూస్తుండే ఎక్కడ పీడు రాకండా. ఓ నేను చూసుకుంటాగా? ఏం చూసుకుంటా, ఇటు బాబా అడిగిపోతున్నా నేను. మావలోకం ఇక్కడ కారం, అక్కడ కారం. దెబ్బతో నోట్లో ఉన్న పళ్ళు బిళ్ళు నాలిపి బయట ఊడిపడాలి. ఉప్పు ఈ దెబ్బతో దీనికి కనిచి ఉద్వాసన, ఉద్వాసన. రంగనాథ గారు, ఈవేళ భోజనం అమోఘంగా అద్వితీయంగా అమృతప్రాయంగా ఉంటే మా బాలమ్మడికి ఏం బహుమానం చేస్తారు? ఘంటా కంకణం చేయిస్తాం. కానికి గండపిండారు వేయించమనండి. బంగారం పుయ్యి చేసరి పుయ్యి. దాసు గారు, ఒకవేళ భోజనం ఏమీ బాగాలేకపోతే డిస్మిస్. ఒక చేసేదేమిటి, నాకు నేనే డిస్మిస్ అయిపోతాను. భోజన కాలే భగవన్ నామ స్మరణే. జీర్ణం వాతాపి జీర్ణం. జై శ్రీమద్ రామరమణ గోవిందో. పదండి కూర్చొని మీరు కూడా. నా కూడా ఎవండి రంగనాథ గారు, గుడ్డు కరంగా ఉందా? మంచిది. అక్కర్లేదండి. అబ్బా ఏం బాబు, ఉప్పు కషాయంగా ఉందా? మంచిది. అక్కర్లేదండి. అయ్యో దాసు గారు, అయ్యా ఇన్నాళ్ళు మీ ఆవిడ గారు ఈ పాకశాస్త్ర నైపుణ్యాన్ని ఎక్కడ దాచుకుందో. కానీ ఇంతకు ముందు ఉప్పు ఉంటే కారం ఉండేది కాదు, కారం ఉంటే ఉప్పు ఉండేది కాదు. ఈరోజు అమృతం, అమృతప్రాయంగా ఉంది దాసు గారు. అలాగా దాసు గారు, బ్రహ్మాండంగా ఉంది. అలాగా అదేమిటి చెడు తాగుతారే? భుంచండి. బాబు బాగుందా? ఎంత బాగుంది నాన్న. ఏమిటండి అమ్మా? రామార్పణం, రామార్పణం. రండి బాబాయ్, రండి. ఏమ్మా ఎలా ఉన్నావు? మీరెలా ఉన్నారు? నాలుగు రోజులుగా మీకు ఒంట్లో బాగోలేదు విన్నాను. అవునమ్మా, ఆ రామచంద్రుని దయ వల్ల నాకు ఇన్నాళ్ళు ఇంట్లోనే బాగుండు లేకుండా పోయింది, ఇప్పుడు ఒంట్లో కూడా బాగుండలేదు. మందు తీసుకుంటున్నారా? ఆహా మా సూర్య ఉండగా నాకు మందుకేం తక్కువ అమ్మా. ఇన్నాళ్ళు మా రాధ చెప్తుంటే ఏమో అనుకున్నాను, అసలు సూర్యుడు అలా తాకితే చాలు, ఎంత జబ్బైనా పటాపంచరైపోతాడు. అయితే ఆయన తాకితేనే చాలంటారు? తాకడం ఏంటమ్మా, వాడు చూస్తేనే చాలు. చూడమ్మా, సూర్యుడు నీకు ఈ చీటి ఇమ్మన్నాడు, నువ్వు చాలా నీరసంగా ఉన్నావట, ఈ టానిక్ తీసుకుంటే సరిపోతుంది. బాబాయ్, మీ డాక్టర్ గారు చూపు కూడా పడక్కర్లేదనమాట. రామార్పణం అదేమిటమ్మా? మరి నన్ను చూడకుండానే ఇచ్చారే మందు. ఓహో అదా, నువ్వు మన తోటలో పచారులు చేస్తున్నావట, చూచాట? ఆయన నన్ను చూసారా? చూసేవరా ఇస్తారమ్మా, సూర్యుడు వచ్చిన మందు మామూలు మందు కాదు, వాడు అఖండుడు, అద్వితీయుడు, అద్భుతమైన అష్టవాసి కలవాడు. వాని చేత్తో మంచినీళ్ళు ఇచ్చినా అమృతంలా. ఏ ఆప్ చేశారే చెప్పండి. రామదాస్ గారు ఏమిటి తక్కీర్తిస్తున్నారు? ఓ ఈ చీటీ ఎక్కడిది? ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరు తెచ్చారు? అడుగుతుంటే అలా గుడ్లు మెటికరిస్తారే? చెప్పండి ఈ చీటీ ఇక్కడికి ఎలా వచ్చింది? నేనే తెచ్చాను. ప్రస్తుతం మీరు చేస్తున్న ఉద్యోగం ఇదన్నమాట. చంద్ర దాస్ గారు, ఈ రెండేళ్ల జమా ఖర్చు లెక్కలు పూర్తి మనం చేశారా? లేదు. ఎందుకను? నాలుగు రోజుల నుంచి ఆఫీస్కి రావడం లేదు. అందుకే అడుగుతున్నాను ఇక్కడికి ఎలా వచ్చారని. అది మీకు అనవసరం. ఆఫీస్కి ఎందుకు రాలేదని అడుగుతున్నాను. ఆ సంగతి ఆఫీసులో అడగండి, నా ఎదుట కాదు. నేను ఎక్కడుంటే అదే ఆఫీస్. అలాగైతే మీ ఆఫీస్ కన్నా ముందు ఇది నా ఇల్లు అవుతుంది. విజయ రామార్పణం, రామార్పణం. బాబు నా కోసం మీరు దగ్గరకోవద్దు, రెండు రోజులు రాత్రి బాబులు కూర్చుని పని పూర్తి చేస్తాను. ఎప్పుడు చేస్తారని కాదు, ఇప్పుడు ఎందుకు చేయలేదని నా ప్రశ్న. చేయలేకపోయా? అవును పాపం, ఎలా చేయగలరు? ఇక్కడ చీటీలు రాయబారాలు మోయాల్సి ఉంటే. చంద్ర పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ఏమిటా మాటలు? నాకు కావాల్సింది పెద్ద చిన్న కాదు, పని, పని జరగాలి. వారు రానంత మాత్రాన పని ఎందుకు ఆగిపోవాలి? ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తారు? మీరెందుకు చేయకూడదు? నేనా? నేను నీ నౌకర్ని కాను. నెల జీతం తీసుకునే వాళ్ళు నౌకర్లు కాక మరేం అవుతారు? ఏమన్నా నేను నౌకర్నా? నీ నౌకర్నా? ఎందుకు ఆ మాట పదే పదే నా చేత అనిపించాలని చూస్తారు? ఏమిటి నీ అహంకారం? ఏ అహంకారం, మీకేనా ఉండవలసింది? ఆస్తి నాది, హక్కు నాది, అధికారం నాది, అవన్నీ దెబ్బతింటుంటే నాకేన అహంకారం రాకూడదు. అంత దూరం వచ్చింది వ్యవహారం. మీరు ఉండవలసినంత దూరంలో ఉంటే ఏది ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. అవును దూరంగానే ఉండవలసింది. అంత నెత్తిన వేసుకుని ఏమిటి మీరు చేసింది?
సంవత్సరాల కాలం నుంచి ఉన్న నౌకర్లను వెళ్ళగొడుతున్నారు. మీకు ఇచ్చగాలు చెప్పే వాళ్ళందరినీ నా చుట్టూ తెచ్చిపెడుతున్నారు. నా మీద కాపలాలు వేస్తున్నారు. నానే వాళ్ళు నానేది లేకుండా చేస్తున్నారు. అయితే ఇంకే మేము అన్ని బాధ్యతలు వదులుకుంటాం. వదులుకోండి, నా బాధ్యతలు నేనే చూసుకోగలను. ఎవరు నన్ను బెదిరించనక్కర్లేదు. నేను ఈ బానిసత్వం భరించలేను. ఈ బంగారు పంజరంలో బ్రతకలేను. అన్ని ఉండి ఏమీ లేదన్నా అని పడి ఉండలేదు. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. రామార్పుడు, రామార్పుడు. అమ్మా, అనవసరంగా ఆవేశపడ్డావు తల్లి. బాబాయ్, మా వకీలు గారిని రమ్మని వెంటనే ఉత్తరం రాయండి. అమ్మా, మీకు తెలియదు బాబాయ్, దయచేసి రాయండి. సరేనమ్మా. అమ్మా, ఇక ఏం జరిగితే ఏం, వచ్చే ప్రమాదం ఏమీ లేదు. మీకు మైనారిటీ వెళ్ళింది, ఆ పౌర పట్టా రద్దయింది. ఇక అన్ని వ్యవహారాల్లోనూ మీరు స్వంతంగా స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. ఈ విషయం నాకు రంగనాథం గారు చెప్పనే లేదు. అంత తేలిగ్గా బయటపడే ఘటన అమ్మా రంగనాథం. నాకు బండికి టైం అయింది, వెళ్ళొస్తాను. అలాగే. Thank you.
అల్లుకుందాము దెల్దాలు పాలించగా నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువ నీరా నాశనం చేశావరా నాశనం డాక్టర్గా వాడు ఏదో మందు చీటి పంపించినంత మాత్రాన మన కొంప మునిగిపోయిందా చిచ్చిచ్చి వెళ్ళు వెళ్ళు అమ్మాయి ఇప్పుడే షికారుకు వెళ్ళింది మెల్లగా చల్లగా మనసు మార్చి మంచి చేసుకో చూడు అవసరమైతే క్షమాపణ చెప్పుకో క్షమాపణ ఏ నీ కిరీటం ఏమైనా జారిపోతుందా రే ఆడవాళ్ళని అభిమానంతో అనురాగంతో మంచి చేసుకోవాలి కానీ అథారిటీలతో కాదురా కృష్ణార్పణం వెళ్ళు వెళ్ళు ఎవరు దాదా రావయ్యరా రమ్మన్నారంట అవును పెద్దవాడివి పిల్లకుంక ఏదో అన్నాడని చెప్పి నువ్వు కూడా అడిగిపోతావా చూడు ఈ బంగళా ముందు నీది తరువాత మేము ఏమంటావు అయ్యా వెళ్ళి 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 పని చూసుకుపో మన పరిచయాలు ఇంకా పెంచుకోకుండా ఇంతటితో తెంచుకోవడం ఇద్దరికీ మంచి అంతేనా అంతే ఇది మీ నిర్ణయమా మీ నిర్ణయం కూడా ఇదే అయితే సంతోషిస్తాను ముందుకెళ్ళి చెప్తాం తెలుసమ్మా నీ హృదయం నవనీతం వంటిది చంద్రం అంటే నీకెంతో ప్రేమ అభిమానమును వాడు ఎటువంటి తప్పులు చేసినా నువ్వు క్షమించేస్తావు వాడిని అలా క్షమించకూడదమ్మా వాడికి తగిన ప్రాయశ్చిత్తం చేయవలసిందే ఏమ్మా క్షమించవగాదు రామార్పణం కృష్ణార్పణం దాసుగారా దయచేయండి పర్వాలేదు ఏంటి పని మీద వచ్చారు ఏం లేదు రేపే కృష్ణాష్టమి మన రామ మందిరం కట్టిన తర్వాత రేపే ప్రథమ పండుగ అవును మన సూర్యం రాధ కలిసి ఒక వినోదాలేనా నాట్యాలేనా వసంతాలేనా అమోఘం అద్వితీయ అఖండంగా ఏర్పాటు చేస్తున్నారు తమరు కూడా వచ్చి ఆ పండుగలో పాల్గొనాలి అలాగే దర్శ గారు వస్తాం వస్తామంటే కాదు తప్పకుండా వచ్చి తినాలి అలాగే వస్తానమ్మా మంచిది ఏమ్మా వెళ్ళి చూద్దామా రాధా సూర్యములు కలిసి ఏమి నాట్యాలు ఆడతారో ఆడిస్తారో చూద్దాం కనుమూ తానే తానరే తానే
తో పాటు ఏ కన్నె మనసు తో పాటు ఏ కన్నె మనసు కాచేసి పోతావు చిట్టయ్య దొంగ కిట్టయ్య అయ్యో ఏమయ్యా ఏ ఏ వచ్చింది నీకు బాధ ఏ నీకే నా మహాబాధ పొద్దున అనగా డాక్టర్తో కలిసి వెళ్ళిపోయింది రాధ వరకు తిరిగి రాలేదు ఇంతకన్నా మహాబాధ అనేది నేను నీలా గరుస్తున్నానా ఎంత సమాధించుకుంటున్నా బాధ పోతుంది ఊరుకు బాధ అండి ఊరుకు నాయన పోతుందిలే బాధ ఊరుక అమ్మా బాధ అయితే ఉండు నీ పని చెప్తా అబ్బా కృష్ణార్పణ రండి 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 కూర్చోండి కృష్ణార్పణం సార్ ఏం కావాలి మందా ఇంజెక్షనా లేక ఆపరేషన్ మందే కావాలి నాయన ఏమిటి చెప్పు తెలివి తక్కువతనం చేతగానితనం ఉంది ఎంత ఉంది ఎన్ని డిగ్రీలు ఉంది కళ్ళ ఎదుట జరిగేది కూడా కనిపించదు కనిపించినా అర్థం కాదు అర్థమైనా ఏమీ చేయలేక అబ్బో పెద్ద దబ్బే డేంజర్ డేంజర్ కాకపోతే కాబోయే పిల్లాన్ని కన్నె పిల్లను ఇలా రాత్రనక పగలనక డాక్టర్ వెంబడి తిరిగి మరి పంపిస్తావా చండాలం ఏమిటి ఏమిటి మీరు అంటున్నది నేను కాదురా తండ్రి ఊరంతా అంటున్నది ఏమని మొన్న కృష్ణాష్టమి రోజున సూర్యం రాధల ఆటపాటలు చూసిన వాళ్ళంతా ఏమేమిటో అన్నారు చచ్చా అన్నారు నేను నమ్మలేదు సూర్యం అలాంటి వాడైనా రాధ అటువంటిది కాదు అని వాదించారు కానీ వాళ్ళు మంచి వయసులో ఉన్న పిల్లను మభ్య పెట్టి మరులు గొలిపి వశం చేసుకోవడం ఎంతసేపు పైగా చేతులు చేతులు ఒళ్ళు ఒళ్ళు కలిసే ఉద్యోగమాయ అన్నారు వాళ్ళ మాటలకేం గాని నీకు ఎప్పుడైనా ఏ కించిత్తైనా అనుమానం కలిగిందంటావా నాకా నాకు అనుమానం ఏలేదు గాని ఏదో బాధ ఏదో బాధ అది ఆ బాధకు కారణం అసూయ అసూయకు కారణం అనుమానం అనుమానానికి కారణం అనుమానం పొగ వంటిది పొగ రావాలంటే నిప్పుండాలిగా అవును నిప్పుండాలిగా కాస్తో కూస్తో ఉండాలి మరి ఉండాలి మరి ఉన్నట్టేనా మరి ఉన్నదేమో మరి ఏమో మరి కృష్ణార్థ ఏమో మరి ఉన్నదేమో మరి ఉన్నట్టే మరి కాస్తో కూస్తో నిప్పుండాలిగా రాధ వెళ్ళొస్తా ఏం రాధ మర్చిపోయారు ఓ మర్చిపోలేదు నీ దగ్గర భద్రంగా ఉంటుందని విడిచిపెట్టాను డాక్టర్ గారు ఒక క్షణం చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఒక సంగతి అడగాలనుకుంటున్నాను
అడగండి. అసలు నువ్వు ఎందుకు వచ్చినట్టు? డాక్టర్ పనిచేయడానిక ఊళ్ళో వాళ్ళ పంపలు లేడానిక. అత్తయ్య నువ్వు ఉండమ్మా. ఏమయ్య చిన్నప్పటి నుంచి ఒక్క మాట ఒక్క పాట ఒక్క ఆటగా విజయ చంద్ర మధ్యం దూరావు. ఆ అమ్మాయి మనసు ఎంత పాడిచేలో అంతా చేసావు. చివరికి ఆ అమ్మాయి కాబోయే మొగుడిని నువ్వు నౌకరి అని అంత దూరం తీసుకొచ్చావు. అది చాలక ఇప్పుడు మా కొంపకి సాడడానికి వచ్చావా? ఏమండి మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. నువ్వు చేసేది న్యాయం నేను చెప్పి అన్యాయం అంటావు. కాకపోతే ఇంతప్పటి నుంచి బావా బావా అంటూ ఒక క్షణం విడిచిపెట్టకండి తిరిగేదే. అలా దాన్ని ఇలా బుట్టలు వేసుకోగలుగుతావా? 24 గంటలు వేట తిప్పుకోగలుగుతావా? అవునవును. అయ్యో చిలక గోరింకల్ లాంటి వాళ్ళు విడదీస్తున్నాను అనేటువంటి పాప మీద ఏమైనా అనుకుందా? 10 మంది ఏమైనా అనుకుంటా సిగ్గు పిడి ఉందా? చిచ్చి అత్తయ్య సాలించు ముందండి. అది కాపాలించి పనులు సాలించమని చెప్పు. నేనంటే నాలుగు తీసుకుంటున్నావే ఊరంతా ఎంత గోరైపోతుందో వెళ్ళి విను. ఆ ఊళ్ళే వాళ్ళ అబ్బా అంతేగా కులమా పాత్రమా? అమ్మా ఇంతకన్నా మంచి కుదురు వస్తాయి. నీకేమైనా బుద్ధుందా? ఎంత మాట నన్నే? అవును నాకే బుద్ధుంటే నీ కాళ్ళు చేతులు కట్టి మూల పారేసేదని. ఇలాంటి ఆటలు ఆడించిందన్నా చాలి. ఆ లోటుకు మూతా ముగ్గుడు ఉంటేనా? బా నువ్వు మంచివాడు అనుకున్నా కానీ వేప చెట్లో ద్రాక్షలా కాస్తుంది. నువ్వు అమ్మకు తగ్గ కొడుకు అనిపించుకున్నావు. సరే ఒక్క మాట చెప్తున్నాను, ఆయన దేవుడు. ఆయన దేవుడైతే నెత్తులు పెట్టుకుని ఊరంతా ఊరేగించు. పాడు మనుషులు పాడు బుద్ధులు. రాధ రాధ వెళ్ళ రాధ నా మాట విని రాధ. ఇక రాధ మీద ఆశ వదులుకోండి. రాధ వెళ్ళు రాధ వెళ్ళు. ఇప్పటికే అపరింద్ర పాలయ్యావు. నీ వాళ్లే నిన్న అపార్థం చేసుకున్నారు. నా మూలంగా నీ జీవితం నాశనం కాకూడదు. డాక్టర్ చదువుకున్న వారు నాకు ధైర్యం చెప్పవలసిన వారు మీరే ఇలా అవుతారా? నాకేం పర్వాలేదు. నా జీవితం కన్నా మీ జీవితం అమూల్యం డాక్టర్. పదండి అలా వెళ్ళొద్దాం. మీకు కాస్త మనశ్శాంతి కలుగుతుంది. Thank you.
బ్రతుకు బంగారునావా బ్రతుకు బంగారునావా బ్రతుకు బంగారునావా బ్రతుకు బంగారునావా బ్రతుకు బంగారునావా విజయా 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 స్నేహానికి ద్రోహం కృష్ణార్పణం అంత మంచిదైతే ఆ ముహూర్తానికే జరిపించేద్దాం. కానీ ఏమిటో మీ అనుమానం? దాసు గారు, ముగ్గురు స్నేహితుల్లో ఇద్దరు పోయారు, ఒక్కడిని మిగిలాను. ఇవాళ కాకపోతే రేపు నేను పోవలసిన వాడిని. రామార్పణం. పోయేలోగా విశ్వనాథం కోరిక ప్రకారం విజయా చంద్రంలో వివాహం జరిపించేస్తే నా బాధ్యత తీరిపోతుంది. అంటే ఈ మాఘమాసం లోపే మీరు పోతారని మీకేమన్నా అనుమానం అండి? కృష్ణార్పణ రామార్పణ. అది కాదండి, విజయ చూశారు ఇంకా పసిపిల్ల. అవునా? చిత్తచాంచల్యం సహజం. మీ ఎడల గురుత్వం ఉంది గనక ఒక్క మాట గట్టిగా చెప్పారంటే. ఓ, దానికే అలాగే. అమ్మా విజయ, ఇలారా ఒక్క క్షణం అలా కూర్చుంటారా? చెప్పండి. దాసు గారు చూడమ్మా, ఈ మాఘమాసంలో అద్భుతం, అద్వితీయం, అఖండము అయినటువంటి ఒక ముహూర్తం ఉంది. 60 సంవత్సరాల లోపు మళ్ళీ అలాంటి ముహూర్తం లేదు. ఆ రామచంద్రు దేవల్ల ఈ ముహూర్తానికి నీకు వారి అబ్బాయికి వివాహం చేయాలని వారి ఆశ, మా అభీష్టము, మీ నాన్నగారికి ఆత్మశాంతి కూడా. ఏమంటా, ముహూర్తం స్థిరపరచమంటావమ్మా? మీ ఇష్టం. కృష్ణార్పణ రామార్పణ. డాక్టర్, ఇంతవరకు ఈ అప్పనిందనే మొయ్యాలనుకున్నాను, ఇప్పుడు ఈ పాపాన్ని కూడా నా నెత్తికి చుడుతున్నాను. ఇందులో నీ పాపే ఉందిరా? ప్రజలకు వాళ్ళ ప్రాణదాతను దూరం చేస్తున్నాను, అది చాలదా డాక్టర్? చిన్నబాబు, ఎవరో ఏదో అన్నారని. తాతయ్య, అన్నది ఎవరైనా దాని ఫలితం అనుభవించేది రాదు. అయిన వాళ్లే కాదు, చివరకు స్నేహితుల్లో కూడా ఈ చిత్తురేగింది. ఇది చల్లారడానికి ఇంతకన్నా వేరే మార్గం లేదు. ఈ ఉత్తరం కూడా ఇవ్వు, అక్కడి నుంచి హాస్పిటల్ వెంటనే తీసేయాలని చెప్పు. ఈ జమీలో నేలే కాదు, నీరు గాలి అంతా మాదే అని చెప్పు. కాదు కూడదన్నారా అమ్మా? ఏమిటమ్మా, ఏమిటి అంతా? దాదా వెళ్ళు. హాస్పిటల్ ఖాళీ చేయాలట. హాస్పిటల్ ఖాళీ చేయాలా? ఈ హాస్పిటల్ మాది, మేం కట్టుకున్నాం. దాదా వెళ్ళి చెప్పు, ఖాళీ చేయడానికి వీల్లేదని చెప్పు. ఆయనంటే చెప్పేది పదండి, మనమే చెప్తాం. చెప్పడమే కాదు, ఇక్కడెవరు చెవులు తగిన వెధవలు లేరని చేతల్లో చూపిస్తాం. అందాక వస్తే ఆసుపత్రి కాదు, ఆమె గారి బంగళ బంగళ పీకవతలు పారేస్తాం. అసలు మాటలేని లాభం లేదు, ఒక్కసారి తిరగబడితే కానీ ఈ అన్నగారు హద్దు అప్పు ఉండదు. పదండి, ఆ బంగళా గారికి వెళ్ళి చేసుకుందాం. పదండి, పదండి, ఆగండి, మమ్మల్ని ఆపకండి బాబు. ఆగుతారా లేదా డాక్టర్? ఇది మీకు అన్యాయంగా కనపడడం లేదా? అన్యాయం కాదు, ఘోరం. ఇక ఆగేది లేదు, అంతు తెలుసుకోవాల్సిందే. పదండి, నా మీదుగా నడిచి వెళ్ళండి. బాబు, నేనుండగా ఎలాంటి దౌర్జన్యం సాగనయ్యను. నా మీద నమ్మకం గౌరవం ఉంటే మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తేల్చుకొస్తాను. జమీందారిణి గారు, ఏమిటి అన్యాయం, ఏమిటి అత్యాచారం? ఈ ఊళ్ళో ప్రతి అంగుళం నేల మీదే కాని ఈ నేల మీద నడపెనుగుల్లా నడయాడే ప్రజలు మాత్రం మీ వాళ్ళు కారా? ఎవరు మా వాళ్ళు ఎవరు కారో మాకు ఇప్పటికైనా తెలియదు అనుకోకండి. మా ప్రజల్ని గురించి మీరేమీ బాధపడనక్కర్లేదు. బాధపడకుండా ఉండడానికి మేము జమీందారులం కాము. అవును, మేము జమీందారులే. మేము అనుకుంటే ఏదైనా చేస్తాం. ఇంతకన్నా పెద్ద హాస్పిటలే కట్టిస్తాం. మీ అంత గొప్పవాళ్ళు కాకపోయినా మాకు తగ్గ డాక్టర్లనే తీసుకొస్తాం. అంత ధర్మగుణం కలిగిన వాళ్ళు ఇంత దారుణానికి ఎందుకు పూనుకున్నారు? హృదయం ఉన్న వాళ్ళు చేయవలసిన పనినా ఇది? హృదయం? నాకు హృదయం లేదు, పోయింది, ముక్కలు ముక్కలైపోయింది. ఒకప్పుడుండేది అభిమానంతో అనురాగంతో నిండి ఉండేది. ఆ లేత హృదయాన్ని చేతులారా అనవసరమైన వాళ్ళకి అర్పించాను. అడగకుండా ఇచ్చినందుకు అలుసు చేశారు, కాలదన్నారు. ఇంకా ఎలా ఉంటుంది హృదయం? లేదు, నాకు హృదయం లేదు, లేనే లేదు. అర్థమైంది,
ఈ కచ్చంతా నా మీద మీరు అనుమానంతో అసూయతో ఆత్మద్రోహం చేసుకుంటున్నారు రాధను అనుమానించి మీ స్నేహాన్ని మీరే అవమానించుకుంటున్నారు సరే ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి మీరు మీ నాన్నగారు ఇచ్చిన ఆస్తిని అధికారాన్ని వినియోగించుకుంటున్నారే కానీ వారి ఆశలు ఆశయాలు నెరవేర్చాలని మీకు ఏ కోశానా లేదు మా నాన్నగారి గురించి మీకేం తెలుసు మీకన్నా ఎక్కువే తెలుసు వారు నన్ను ఎందుకు చదివించారో తెలుసు అంతేకాదు కావాలనుకుంటే మిమ్మల్ని మీ ఆస్తిని నాది చేసుకునే అధికారం నాకు ఇచ్చారని కూడా తెలుసు అబద్ధం ముఖాయించి నన్ను బుట్టలో వేసుకోవాలని ప్రయత్నించకండి నన్ను రెచ్చగొట్టకండి మీరు పశ్చాత్తాపంతో కృంగిపోవలసి వస్తుంది ఏం పర్వాలేదు రుజువు చేయండి రుజువు చేస్తే ఎందుకు బద్దులవుతారా మీ నాన్నగారి మాట నిలబెడతారా తప్పకుండా నిలబెడతారు అయితే ఇదిగో ఉత్తరం మీ నాన్నగారు స్వయంగా వ్రాశారు ప్రతి అక్షరంలోనూ వారి ఆశ ప్రతిధ్వనిస్తుంది చూడండి చదువుకోండి చిన్ననాటి మాటని చెరిపేస్తారు కన్నవారి కోరికని మన్నిస్తారు ఏం చేస్తారో చేసుకోండి మరో మాట వాటిని ఉపయోగించుకోరాదని ఏనాడో నిర్ణయించుకున్నారు కానీ ఏనాడు ప్రజల కోసం మీ నాన్నగారి ఆత్మశాంతి కోసం బయటపెట్టక తప్పలేదు వస్తా జగన్నాథం నీ కోడలు విజయ్ కులాసాగా ఉంది మా అల్లుడు ఎలాగున్నాడు మా అల్లుడిని డాక్టర్ చదివించాలి మన గ్రామం మరీ అధ్వానంగా ఉంది జబ్బు చేస్తే మందు కూడా నోచుకోలేకున్నారు జనం వాడు డాక్టరే మన గ్రామంలో ప్రజలకు ఆరోగ్యం ప్రసాదిస్తాడని నా ఆశ నా కూతుర్ని కోడలు చేసుకోవాలని నీ ఆశతో పాటే నా ఆశ కూడా నెరవేరుతుందని ఆశిస్తాను మా అల్లుడి చదువుకు అయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను విశ్వనాథం రామార్పణం అదేమిటమ్మా పెళ్లి సంబరంలో లేడి పిల్లలా తులిపడవలసిందాను కంట తన్నీరు ఏమిటమ్మా ఏమిటి ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా ఒకవేళ బలవంతంగా ఏం చేసుకుంటున్నావా చెప్పమ్మా చెప్పు నాతో చెప్పడానికి నేను పాపాత్మురాన్ని బాబాయ్ మా నాన్నగారి ఆశయాలను ఆశలను కూడా ధ్వంసం చేశాను అర్థం లేని అహంకారంతో అన్ని అనర్థాలు తెచ్చుకున్నాను నాన్నగారి ఆత్మను క్షోభ పెడుతున్నాను నా బ్రతుకంతా నరకం చేసుకుంటున్నాను చూడండి బాబాయ్ ఉత్తరాలు చూడండి అది సరేనమ్మా మీ నాన్నగారికి నువ్వు సూర్యాన్ని చేసుకోవాలనే కానీ నీ మనస్సు ఏముంటుందని మాట ఇచ్చేసిన తర్వాత మనసుతో పనే ఉంది బాబాయ్ మరేమిటమ్మా మార్గం మాట తప్పలేదు మనసు చంపుకోలేదు ఇక మరణమే నాకు శరణం నేను మరణించిన మరుక్షణం నా యావదాస్తి ఈ కృష్ణాపురం ప్రజల అభ్యున్నతికి వారి విద్యా వైద్య సౌకర్యాలకు వినియోగించవలసిందిగా డాక్టర్ సూర్యం గారిని కోరుతూ ఇందు మూలంగా వారి అధీనం చేస్తున్నాను దాదా ఏమా ఏమిటమ్మా డాక్టర్ సూర్యం గారికి ఇచ్చారు బాబు అమ్మగారు అమ్మగారు మీకు పత్రాలు ఇవ్వమన్నారు ఏమిటి డాక్టర్ విజయ తన ఆస్తి అంతా నా పేర బిల్లు రాసింది రాధ బాబు బాబు పంప మునిగింది బాబు అమ్మగారు కనపడటం లేదు ఇల్లంతా వెతకాలి కనపడటం లేదా వెళ్ళిపోయింది అర్ధరాత్రి వేళ ఒంటరిగా వెళ్ళిందా సరే నువ్వు వెళ్ళి విజయ నన్ను డాక్టర్ గారిని అపార్థం చేసుకుంది అదే మావయ్య ఈ అనర్థానికి అంతా కారణం అర్థమైందమ్మా అర్థమైంది ఆ అనుమానాన్ని ఆధారం చేసుకునే మనకు నాటకం అవునమ్మా మావయ్య నీకెందుకు నువ్వురుకో అంతా నేను చూసుకుంటానుగా నీ వెళ్ళి ఆ కృష్ణార్పణ గారిని రామార్పణ చదువుతాను కృష్ణార్పణ రామార్పణ దాసుగారా ఏమండి విన్నారా ఈ ఘోరకలు విన్నారా రంగనాథం గారు ఈ కరిఘోరం విన్నారా ఏమిటి చదివివ్వండి తమరే చదివివ్వండి మన విజయ అండి విజయ మీలాంటి అందరి పెద్దలు ఎదుట బుద్ధిపూర్వకంగా వివాహాన్ని ఒప్పుకున్నది ముహూర్తం కూడా పెట్టమన్నది తీరా ఇప్పుడు ఆ సూర్యంతో పారిపోయిందండి రామార్పణం నాకు వచ్చిన పెద్ద చిక్కు అదేనండి మన సూర్యున్నాడే సూర్యం వాడు సక్రమంగా బుద్ధిపూర్వకంగా రాధను పెళ్లి చేసుకున్నాడు ఒప్పుకున్నాడండి కృష్ణార్పణం ఇప్పుడు ముహూర్తం కూడా పెట్టమన్నాడు
తీరా చూస్తే విజయం తీసుకుని పారిపోయాడు. దాస్ గారు, మీరు చెప్తున్నది నిజమేనా? రాధాను పెళ్లి చేసుకుంటానా సూర్యం? రామార్పణం, స్వార్థం కోసం నేను ఎప్పుడు అబద్ధం చెప్పనండి. రేపో మాపో తమ దర్శనానికి వచ్చి 25,000 20,000 తీసుకుని తమ హోదాకు తగ్గట్టుగా వివాహం చేద్దాం అనుకుంటానండి. వెధవద డబ్బే కదా, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. కానీ ఇప్పుడు వాళ్ళని ఎక్కడ పట్టడం, ఎలా పట్టడం? పడతాం, నేను పడతాను. సప్త సముద్రాలు దాటి వాళ్ళు ఎక్కడున్నా సరే నేను పట్టుకోండి. కృష్ణార్పణ పదండి. రామార్పణం, రామార్పణం. రామదాస్ గారు, మీరేం కంగారు పడకండి. ఏదో కొంచెం స్పృహపడేటువంటి అంతే. రామార్పణ, ఏమమ్మా, ఏమిటి అన్యాయం? చంద్రాన్ని పెళ్లి ఉంటారు నువ్వు, రాధ పెళ్లి ఉంటారు సూర్యు. ఇలా మోసం చేస్తారు, లేచిపోతారు, ఇదే న్యాయం? పెద్ద మనుషులు మేము ఇద్దరు ఉండి ఇంత అన్యాయం జరగనిస్తామా? వీల్లేదు. ఇంత అపనింద వచ్చిన తర్వాత రాధ భర్తకి ఏం కావాలి? సూర్యం పెళ్లి చేసిన తీరవలసిద్దే. రేపు తెల్లవారుజామున ముహూర్తం పెట్టిస్తాను. వారి కాళ్ళు చేతులు కట్టైనా సరే పెళ్లి చేయిస్తాను. నీకు బాధగా ఉండొచ్చు, ఉందా సరే, నీవు రేపు పెళ్లికి రావాలి. రాకపోయావా, పైన రామచంద్ర ప్రభు ఉన్నాడు. అదంతా నిర్ణయించేది వాడు, అమలు తెలిపేది వీడు. నువ్వు సూర్యం కాదు, తెలిసిందా? దాసు గారు, ఇప్పుడు అంతంత మాటలు ఎందుకండి? మీరు మీ సూర్యాన్ని తీసుకెళ్ళండి. ఎక్కడండి, బండి ఎక్కండి. అమ్మా, మా వాడిని బండి ఎక్కండి. విజయ, నువ్వు లేమ్మా. బండి పట్టుకో, బండి పట్టుకో. అమ్మా విజయ, ఏం పని చేశావమ్మా? చంద్రాన్ని పెళ్లి చేసుకోవడానికి నీకు ఇష్టం లేదు, సూర్యాన్ని నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. మనకు అప్రదిష్ట తప్ప ఇంకేమైనా మిగిలేదుందా? పదమ్మా ఇంటికి పద. నీ ఇష్టం లేకుండా నీ కాళ్ళు చేతులు కట్టి మేమేమి చేయబోవడం లేదమ్మా. పదమ్మా పద. మీరంతా ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నారు? ఎందుకు నన్ను ఇలా చిత్ర వచ్చేస్తున్నారు? మీకు నేనేం ద్రోహం చేశాను? ఏమిటమ్మా, ఏమిటి మాటలు? లేకపోతే ఆ దాసు గారు నన్ను పెళ్లికి పిలవడం ఏమిటి? మీరు తీసుకొస్తానని మాట ఇవ్వడం ఏమిటి? అమ్మా, అంతా ప్రాప్తం, బాధపడి ప్రయోజనం ఏముంది? అయినా నీకింత ద్రోహం చేసిన వాడిని గురించి ఎందుకమ్మా ఈ బాధ? మనం బ్రతకాలంటే మనసు రాయి చేసుకోవాలమ్మా, తప్పదు. కృష్ణార్పణం సార్ వచ్చాడు, కింద పీట వేశాడు. మరి మరి అంతలా పెద్ద మనిషికి మంచి మర్యాద చూడద్దు? చూడద్దు మరి, నువ్వు నాన్న చేస్తున్నారుగా మర్యాద. మీ అమ్మ అక్కడ చేరి నీకు నాకు పెళ్ళని నిజం చెప్పిందంటే మనం ఆడిన నాటకం అంతా మట్టి కొట్టుకుపోతాం. అందుకే ముందు నువ్వు వెళ్ళి ఆయన కాస్త ఏడిపిస్తూ ఉండు, వెనకాల నేను వచ్చి ఆయన కన్నీడు కురుస్తాను, సరేనా? ఓకే ఓకే ఓకే. సార్ అన్యాయం సార్, అన్యాయమైన అన్యాయం సార్. ఏమిటి నాయన? రాధా సూర్యం గారిని పెళ్లి చేసుకుంటుంది సార్. ఊళ్ళో మీలాంటి పెద్దలుంది, ఇంత ఘోరం జరుగుతుంది చూడండి సార్. ఏం చేస్తాను నాయన? అది సరే, నువ్వు కూడా పెళ్లి కొడుకు వేషం వేసావేమిటి? అదే, తోడ పెళ్లి కొడుకుగా ఉంటే తొందరగా పెళ్లి అవుతుందని ఇలా తయారయ్యాను సార్. మంచి పని చేశా. దానికి కూడా రాధ ఒప్పుకొని ఉంటుంది సార్. మీరు కాస్త గట్టిగా చెప్పండి సార్. రాధ వస్తుంది.
ఏమ్మా రాధా, మన పద్మనాభాన్ని పెళ్లి చేసుకోమంటారు? అబ్బే, నేను ఆ మాట అంటానా? ఏదో ఆశపడుతున్నాడు పాపం, కాస్త తోడ పెళ్లి కొడుకుగానైనా కూర్చొని అమ్మా. సరే, ఆ ముఖానికి అది ఒకటే తక్కువ. విజయ, రాధా, నువ్వు అదృష్టం రా. నా అదృష్టం గురించి 10 మందిలో చెప్పుకోవడం దీనికి పది. పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. పదమ్మా. పెళ్ళ ఎవరికి? కృష్ణార్పణం. ఇంకెవరికి? నీకే. లేవయ్యా పెళ్లి కొడుక, లే త్వరగా తయారుగా. అవునవును, నేనా పెళ్లి కొడుకునా? అవునాయనా, నీకు రాధకు పెళ్లి. దాసుగారు స్వయంగా జరిపిస్తున్నారు. ఏమిటి ఏమిటి మీరు అంటున్నది? నేను రాధను పెళ్లి చేసుకోవడం? నువ్వుగాక మరి ఇంకెవరు చేసుకుంటారు? నేను మాత్రం తత్త చేసుకో. నేను మగాణ్ణి, ఇంత నింద వచ్చిన తర్వాత రాధను ఎవరు చేసుకుంటారు? నువ్వే చేసుకోవాలి, నువ్వే చేసుకోవాలి. ఐఎమ్ సారీ. మీరు అసంభవం. రాధకి సంగతి తెలుసా? ఓ బాగా తెలుసు. తెలియకపోతే పెళ్లి కూతురులాగా ముస్తాబ్ అవుతుందా? కావాలంటే మేడం మీదకి వెళ్ళి చూడండి. రామార్పణం. రాధ, 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 ఏమిటి అన్యాయం? నీకు నాకు పెళ్ళ కాదు, విజయకు మీకు పెళ్ళి. రాధ, ఆ పోట్లాడేది ఏదో వారితో పోట్లాడు, మనం తర్వాత మాట్లాడుకుందాం. విజయ, ఏమిటి నాటకం? అదే నేను అడుగుతున్నాను, మీ నాటకం ఏమిటి? నా బ్రతుకంటే అందరికీ ఎంత హేళన అయిపోయింది. పెళ్లి కనిపించి అవమానిస్తారా? నేనా అవమానిస్తున్నాను? అవును, ఇప్పుడు అవమానిస్తున్నారు. ఇంతవరకు మోసగించారు. మోసమా? మోసం కాక మరేమిటి, మన తొలి పరిచయమే మోసంతో మొదలైంది. మీరు ఆనాడు మోసం చేయకుంటే ఏది ఇంత దూరం వచ్చేది కాదు, ఇన్ని ఘోరాలు జరిగేవి కావు. అవును విజయ, అంతా పొరపాటే అయిపోయింది. కానీ నిన్ను మోసం చెయ్యాలని నాకే కోశం రాలేదు. కావచ్చు, అయినా మీరు నన్ను ఎప్పుడూ డబ్బు గల అహంకారిగానే భావించారు. కానీ ఆ డబ్బు వల్ల బంగారు పంజరంలో బందీన ఎన్ని బాధలు పడ్డానో, ఎంత నలిగిపోయానో మీకు తెలీదు. తెలుసు విజయ, నాకంతా తెలుసు. తెలిసే నువ్వంటే జాలిపడ్డాను, హెచ్చరించాను కూడా. జాలిపడేనా? నా సర్వస్వాన్ని అర్పిస్తూ మీ పాదాల చెంత ఇంత చోటును అర్థిస్తూ వ్రాసిన ఉత్తరాన్ని కూడా చించి పారేశారు. అలా రాశా? నాకు తెలియదు విజయ, తెలియనే తెలియదు. తెలిసింది మాత్రం ఏం చేశారు? ఈ ఉత్తరాలు ఉన్నట్టు మీకు తెలిసి ముందుగా నాకెందుకు ఇవ్వలేదు? కనీసం ఉన్నట్టైనా ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్పను విజయ, నువ్వు చంద్రము ప్రేమించుకున్నారని, పెళ్ళాడబోతున్నారని రంగనాథం గారు చెప్పారు. నమ్మాను. మీ మధ్య నేనెందుకని? నిన్ను నీ మనస్సును క్షోభ పెట్టకూడదని నిశ్చయించుకున్నాను. అందుకే నీకు దూరం కావాలని ప్రయత్నించాను, నిన్ను దూరం చేసుకున్నాను, బలవంతాన పాశాన్ని తెంచుకున్నాను. కారణాలు ఏమైతే? ఇద్దరం చెరొక విధంగా బంధాలను సంబంధాలను తెంచుకున్నాం. ఇంకా ఎందుకు ఉత్తరాలు? చించవతల పారేయండి. కన్నవారి కోరిక నెట్టు మన్నించలేదు, చిన్ననాటి మాట చెరిపేయండి. విజయ, ఎందుకలా ఆవేశపడతా? ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉంది. మించిపోక మిగిలిందే ఉంది. పీటల మీద పెళ్లి ఆపుతారా? విజయ, రాధగుంతుకు వస్తారా? విజయ, రాధకు నాకు పెళ్ళ, నువ్వు నమ్ముతావా? ఇంకా నమ్మొద్దంటారా? ఇదేదో నాటకం విజయ. అవును నాటకమే. ఎవరు ఆడుతున్న నాటకం? మీరా రావదాస్ గారా? రామార్పణం. నేనేనమ్మా, నేనే ఈ నాటకం ప్రారంభించాను. శుభం అంటూ ఆ రామచంద్రుని పాదాల వద్ద మీ ఇద్దరు వివాహం చేసేసి మంగళం పాడేస్తాను. కానివ్వండి, త్వరగా కానివ్వండమ్మా, ముహూర్తం అయింది. బాబాయ్, ఏమిటిది? మీరే ముహూర్తం పెట్టారు, మీ ఎదుటే నేను మాటిచ్చాను. అమ్మా, నీకంటే ముందు మీ నాన్నగారే మాటిచ్చారు, నాకంటే ముందు ఆ రామచంద్రుడే ఈ ముహూర్తం నిర్ణయించి పెట్టాడు. విజయ, మనసు లేని మాట మాట కాదు, ఆ మాట తప్పడం అసత్యమూ కాదు. తీసుకో అమ్మా, తీసుకో. పెద్దవాడిని చెప్తున్నాగా. అదేమిటి మామయ్య, విజయ్కి దోవతలిస్తున్నారు? డాక్టర్ గారి చీర రవికాయవలా? అదంతేలే, చిన్నదానివి నీకు తెలియదు. రా రా, పంచలు పెట్టుకుంటావా మరి? మిమ్మల్ని. పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు రావాలి, పెళ్లి కొడుకు రావాలి, పెళ్లి కొడుకు రావాలి. నిజంగా పెళ్లి కొడుకు పెట్టుకుంటా? అబ్బా నీ తెలియదు ఊరుకో అమ్మా, అసలు పెళ్లి కొడుకు రావాలి. అదేమిట్రా? అడుగు నాయన. సూర్యం, చాలా సంతోషం, పెళ్లి కూర్చు. అమ్మా రాధ, శుభం పద. కృష్ణార్పణం సార్, సంతోషించండి సంతోషించండి, నా ఉసురు మీ కొడుతుందిలేండి. అదే, ఏం కంగారు పడకండి, ఆవిడ కూడా నాలాగే తోడ పెళ్లి కూతురు వేషం వేసుకుంది. పదమ్మా బాబు, చిన్నబాబు, మోసం, పచ్చి మోసం. ఆ డాక్టర్కు చిన్నమ్మాయి గారికి పెళ్ళంట, సీట్ల మీద కూర్చున్నారు. రామదాసు మన కళ్ళలో కారం కొట్టాడు. పద
ఎవరు పెళ్ళో తెలుస్తా. ఆపండి ఆపండి, మోసం పచ్చి మోసం. మోసం లేదు, కేసు లేదు నాన్న. ఆ నాలుగు మొత్తాలు గబగబ చదివేది అన్న. రామరాజు గారు, ఏమిటి నాటకం? రామార్పణం అయ్యా, అంతా జగన్నాటక సూత్రధార నాటకం. ఇష్టార్పణం గారు, ఇది రామార్పణం గారి నాటకం. అవును, అంతా రామదాసు నాటకమే. ఏం దాసు, నీకు ఆ రామదాసు గతి పట్టాలని ఉందా? అయ్యా, ఏ గతి పట్టినా పర్వాలేదు, తమల అధోగతి పట్టకుండా ఉంటే చాలు. నీచుడా, విశ్వాసఘాతకుడా, చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే క్షుద్రుడా. రామార్పణం అయ్యా, తమ బిరుదులన్నీ అర్హత లేని నాకు తగిలించేస్తున్నారు. అయ్యా రంగనాథం గారు, మా రాత సూర్యాన్ని చేసుకుంటుందని మీరు ఎలా అనుకున్నారు? అది పుట్టిందే మా పద్మనాభం కోసం. అయితే నా బంధువుల ప్రాణం ఉండే ఇంకోటి దాని మీద తాలి కట్టడమే. మీ రాధ ఎవరిని చేసుకుంటే నాకే? మా విజయకు ఈ పెళ్లి ఎవరిని అడిగి ఏర్పాటు చేశారు? ఎవరిచ్చారు మీకు అధికారం? మాట్లాడమండి. ఈ పెళ్లి కీర్తిశేషులైన విశ్వనాథం గారి ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నీతో చెప్పాడా విశ్వనాథం? లేదు, తమతో చెప్పారా? అవును, నాతో చెప్పాడు. విజయను నా చేతుల్లో పెట్టి వెళ్ళాడు. ఆమె మంచికి చెడుకి బాధ్యుణ్ణి నేను. చాలించండి, ఇన్నాళ్ళు నన్ను మోసం చేశారు, భయపెట్టి బందీని చేశారు, ఇంకా ఎందుకు ఆ ప్రయత్నం? మా నాన్నగారి ఆశ ఆశయం ఏమిటో నాకు బాగా తెలుసు. విజయ, నువ్వు నీ ఇష్ట ప్రకారం చేయడానికి వీల్లేదు. నా పేర పవర్ పట్టా ఉంది తెలుసా? బెదిరించకండి, అది ఏనాడో తీరిపోయింది. అసలు ఎంత చేసింది నువ్వు? అయ్యా రంగనాథ గారు, రామార్పణం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అయ్యా రంగనాథ గారు, ఇక చాలా. అబ్బాయిలు మంగళసూత్ర ఉదాహరణ కానివ్వండి. భయం లేదు, వాయించండి వాయించండి. నాయనా చంద్రం, లౌకికం తెలిసి మీ నాన్న, తెలియక నువ్వు ఎప్పుడో గురు తప్పారు. ఏ గురు పెట్టడం దీనికి చెప్పు? మాంగళ్యధారణ కూడా అయిపోయింది. నా మాట విని అక్షతలు వేసి ఆశీర్వదించి అందరితో పాటు మంచివాళ్ళు అనిపించుకోండి. ఏది తీసుకోండి తీసుకోండి. నాయన కృష్ణార్పణం సార్, భోజనం చేసి వెళ్ళండి సార్. రామార్పణం, ఆశీర్వాదం కనండి కనండి.